We thank the Lord for the word the Lord is speaking to us from the beginning of this new year. ఈ సంవత్సరపు ఆరంభం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యాలను బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. We'll turn again to the book of Isaiah chapter 52. మరల మనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూద్దాం. Awake, awake, put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city. For henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, ఇక మీదట సున్నతి పొందిన వాడు ఎవడైనను అపవిత్రుడైనను ఒకడైనను లోపలికి రాడు. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. దూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చున్నము చెరపబట్టబడిన సియోను కుమారి, నీ మడకట్లు విప్పివేసుకొనుము. Verse 3, For thus saith the Lord, ye have sold yourselves for naught, and ye shall be redeemed without money. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి కదా, రోకలియకే మీరు విమోచింపబడుదురు. Yes, we thank God for that which the Holy Spirit is ministering to us in these days. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తున్న ఈ వాక్య పరిచర్యను బట్టి ప్రభు వందనాలు. You know, glorious things about God's people and his church are written in this very chapter. ఈ యొక్క అధ్యాయంలోనే దేవుని ప్రజల గురించి ఎన్నో మహిమకరమైన విషయాలు వ్రాయబడడం మనం చూడొచ్చు అన్నమాట. 52వ అధ్యాయంలో యెషయా గ్రంథం. You know, glorious things about Zion, which is a picture of his church, God's people, are written in this chapter. దేవుని సంఘానికి దృష్టాంతంగా ఉన్నటువంటి సియోను గురించి మహిమ గల విషయాలు ఈ యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో రాయబడ్డం మనం చూడొచ్చు. This chapter also tells us about the present condition of God's people. ఈ యొక్క అధ్యాయము దేవుని ప్రజల యొక్క ప్రస్తుత స్థితిని చూపిస్తుంది. And that's what the Lord began to speak to us. అదే ప్రభు మనతో మాట్లాడడం ఆరంభించాడు. The Lord begins this chapter with the word awake, awake. ఈ యొక్క అధ్యాయాన్ని ప్రభు లెమ్ము లెమ్ము అనే శబ్దాలతో ఆరంభించాడు. She is into a great sleep. ఆమె గొప్ప నిద్రలో ఉన్నది. She is into bondage and captivity. ఆమె బందీగా బంధించబడి ఉన్నది. She has sold herself for not for nothing. ఓ, ఏమీ లేకుండా ఉచితంగా అమ్మవేయబడింది. You know, and this is what her condition is, and the Lord is saying to her, awake, come out of that. ఆమె పరిస్థితి ఇలాగ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఆమెను లెమ్ము లెమ్ము సియోను, లేచి కూర్చో. You know, and the Lord has spoken many things to us even the last week. గత వారం కూడా ప్రభు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. Awake, awake is a call, but there must be a response from his people. లెమ్ము లెమ్ము అనేది ఒక పిలుపు అయినగా, ఆ పిలుపుకు ఆమె ప్రతిస్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికి అవసరం. You know, so when the call comes, there must be a response from God's people. దేవుని యొద్ద నుంచి ఈ రకంగా పిలుపు వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఆ పిలుపుకు ప్రతిస్పందించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. We see the picture of God's people in verse 2. రెండవ అధ్యాయంలో దేవుని ప్రజల యొక్క స్థితిని చూడొచ్చు. Loose thyself from the bands of thy neck. నీ మెడకట్లు విప్పుకొనుమని రెండవ వచనం చూస్తున్నాం. Daughter of Zion. బంధించబడి ఉన్నటువంటి సియోను కుమారి, గత వారం విన్నాం కదా, ఈమె యెజెబెల్ కాదు, సాతాను పిల్లల కాదు, సియోను కుమార్తెలు, ఈమె చెరపట్టబడి సంకెళ్లతో బంధించబడి ఉంటున్నారు. I'm sure God spoke to us a very, very important word, a very sobering word to us last Sunday. గత ఆదివారం నాడు ప్రభు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడారని నేను నమ్ముతున్నాను. కార్యం జరిగింది. You know, that one sin that is causing us to remain in bondage is something God has to deliver us from in our lives. ఏదో ఒక పాపము మనలను బందీలుగా ఉంచి మనం ఎదకుండా చేస్తుంది, ప్రభు మన దాని నుంచి విడిపించాలి. And we heard the Lord explaining that to us last week.
గత వారం ప్రభు మనకు అది వివరిస్తూ చెప్తున్నాడు. What is happening with the leaders and the saints in the church realm? సంఘపు కాలములో సేవకులకు విశ్వాసులకు కూడా ఏం జరుగుతుందో ప్రభు వివరిస్తున్నాడు. The Lord spoke to us about ourselves. మన గురించి ప్రభు మాట్లాడి ఉంటున్నారు. It's not only about people outside, but the Lord spoke about this condition in the very house of God here. ఓ ఇదేదో బయట ఉన్న ప్రజల గురించి కాదు గాని ఈ సంఘంలో ఉన్నటువంటి మన గురించి ప్రభు కూడా మాట్లాడుతున్నాడు అని మర్చిపోవద్దు. How we are giving ourselves for nothing. ఈ ఉచితంగా మనం ఎలా అమ్మబడుతున్నా మర్చిపోతున్నాం. Giving ourselves, you know, to self will, pride. మన స్వచిత్తానికి గర్వానికి ఊరుకనే అమ్మబడిపోతున్నాం. This can be dangerous than even the sin of adultery we heard last week. గత వారం విన్నాం కదా ఇటువంటి పాపాలు వ్యభిచారాల కంటే కూడా ఘోరమైనవి. So we need to be really open to the Holy Spirit, brothers and sisters. Only then we can experience a specific work in our lives. పరిశుద్ధాత్మకు మన హృదయం తెరిచించాలి ప్రియులారా, అప్పుడే మన జీవితంలో ప్రత్యేకమైన కార్యం జరుగుతుంది. Otherwise, లేదంటే లేదు. We can hear God's word. దేవుని వాక్యం మనం వినొచ్చులాగా దేవుని వాక్యాన్ని మెచ్చుకోవచ్చు. ఈ సమయంలో సంఘానికి ఎలాంటి వాక్యమే కావాలనొచ్చు. We may be left out of that work of God through that word in our own lives. మన జీవితంలో కార్యం జరగకుండానే మనం విడిచిపెట్టబడొచ్చు కూడా, అంత భయంకరం. So there's a great need for us to be open for that ripping, that tearing apart work of the Spirit, the dividing work of the Spirit in our lives. మన జీవితంలో హృదయం తెరిచుంచాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చీల్చి మనల్ని శుద్ధి చేసేటువంటి కార్యానికి అప్పగించుకోవాలి. We heard one thing very clearly towards the end. చివర్లో మనం ఒక విషయం చాలా స్పష్టంగా విన్నాం. There is a way out of sin. పాపం నుండి బయటికి వెళ్ళడం అంటే విడుదల పొందాలి. There is a way into total deliverance. సంపూర్ణమైన విడుదల కావాలని అనుకుంటే మన జీవితంలో Before we are ready for deliverance, విడుదలకు ముందుగా మనం two things must happen in our lives. మన జీవితంలో రెండు విషయాలు జరగాలి. We must admit that we are that unclean. ఆ యొక్క అపవిత్రతను మనం ఒప్పుకోవాలి. That chained slave. దేంట్లో బంధించబడి ఉన్నాము. Acceptance of that unforsaken sin that is still besetting us in our lives. మన జీవితాల్ని సులువుగా చిక్కులు పడుతున్నటువంటి ఆ పాపముల నుంచి మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. Sin that is besetting us. మనలను బంధీలుగా సులువుగా చిక్కులు పడుతున్న పాపములు. What can we say that? The sin that besets us. మనను సులువుగా చిక్కులు పడుతున్న Can you tell me what it means? సులువుగా చిక్కులు పడుతున్న పాపం. Phrase. Yes. All right, turn with me to Hebrews chapter 12. I mean, sometimes మాట అర్థం చేసుకోవాలంటే హెబ్రీల్ రాసిన we otherwise lose the emphasis of that thought. Hebrews హెబ్రీల్ రాసిన పత్రిక chapter 12 12వ అధ్యాయం. Yes, and verse 1, please read in Hindi, please. మొదటి వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. సులువుగా చిక్కులు, సులువుగా చిక్కులు పెట్టు పాపము, జానే వాలే పాప, బిసెటింగ్ సిన్. యా yes, సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఫ్రేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ శబ్దాలు చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. యు నో దట్ సిన్ దట్ బిసెట్స్ us, మనల్ని సులువుగా చిక్కుపడుతున్నటువంటి పాపము, యు నో దట్ సిన్ హస్ టు బి అడ్మిటెడ్. ఆ పాపము మనము ఒప్పుకొని తీరాలి దేవుని సన్నిధిలో. యు నో దట్ దట్ ఇస్ ఎన్స్లేవింగ్ us, మనలను బందీలుగా చేస్తున్న పాపం. యు నో వి మస్ట్ అక్నాలెజ్ దట్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో దాన్ని గుర్తించాలి, ఒప్పుకోవాలి. యు నో అండ్ మస్ట్ అక్నాలెజ్ ది అటర్ వర్త్లెస్నెస్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్ అండ్ సిన్. వర్త్లెస్నెస్, దట్ సిన్, దట్ అన్బిలీఫ్, దట్ ప్రైడ్, దట్ సెల్ఫ్ విల్, that is worthless in my life. నేను చేస్తున్నటువంటి ఆ గర్వము, ఆ సెల స్వచిత్తము, ఆ పాపము ఎందుకు పనికిరానిది, అయోగ్యమైనది, నన్ను నాశనం చేయడం తప్ప మరేం పొందేది? Correct. Is worthless. అది ఎందుకు ఉపయోగం లేనిపోయిన పాపం. We need to admit it's unclean. అది అపవిత్రమని మనం ఒప్పుకోవాలి మొట్టమొదట. That sin, it's a besetting sin in my life. నా జీవితంలో సులువుగా చిక్కులు పెట్టబడి నన్ను సంకెళ్ళు చేస్తుంది, దాన్ని నేను ఒప్పుకోవాలి. I must acknowledge that it's worthless. అది ఎందుకు పనికిరానిదని నేను గ్రహించాలి. I'm selling myself to nothing.
నేను ఎందుకు ఉచితంగానే అమ్మబడుచున్నాను ఇలాంటి భయంకరమైన పాపాలకు? జస్ట్ ఫర్ ఎ ప్లెజర్, ఫర్ ఎ మోమెంట్ ఆర్ ఫర్ సమ్ టైం, కొంత సమయానికి క్షణభంగురపు పాపానికి అప్పగించేసుకుంటున్నాను. థాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ ద లార్డ్ హస్ స్పోకెన్ టు us. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ టుడే మార్నింగ్. యూదేకాలము కొనసాగించాలనుకుంటున్నాను. ఇట్స్ మై ప్రయర్ దట్ ద హోలీ స్పిరిట్ వుడ్ ఫర్దర్ లీడ్ us. పరిశుద్ధాత్మయుడు ముందుకు నడిపిస్తాడని నా ప్రార్థన. ఐ యామ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద డీప్ స్లీప్ దట్ ఇస్ ఫాలింగ్ అపాన్ గాడ్స్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో దేవుని ప్రజల మీద పడుతున్నటువంటి నిద్రమత్తు గురించి ఎక్కువ చింత కలిగి ఉన్నాను. సంథింగ్ అగైన్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ ఫర్దర్. దాని గురించి ప్రభు ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు నాతో. కాసింగ్ దిస్ స్లీప్, ఈ యొక్క నిద్రమత్తు రావడానికి కారణం ఏంటి? ఐ సీ ఇట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ స్క్రిప్చర్ టుడే. ఈ వేరొక లేఖనాల్లో నుంచి ఆ కారణం చూడాలనుకుంటున్నాను. ఐ యామ్ మోర్ కన్సర్న్డ్ అండ్ గాడ్ ఇస్ లేయింగ్ దిస్ బర్డెన్ అపాన్ మై హార్ట్. నా హృదయం మీద ప్రభు ఈ భారాన్ని పెడుతున్నాడు. దీని గురించి ఎక్కువ నేను చింత కలిగి ఉన్నాను కూడా. The deep sleep that is falling upon believers, విశ్వాసుల మీద పడుతున్నటువంటి నిద్రమత్తు, leaders, సేవకుల మీద పడుతున్నది, even upon God's people in the house of God here, ఇక్కడ ఉన్నటువంటి దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మీద పడుతున్న నిద్రమత్తు. So let's be open to the Holy Spirit. అందుకోసం పరిశుద్ధాత్మకు హృదయం తెరిచించుదాం. Now turn with me to the book of Matthew. మత్తయి రాసిన సువార్త. And we will turn to a scripture there. అక్కడ లేఖనం ఉందో చూద్దాం. మత్తయి చాప్టర్ 25. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. A very familiar scripture to all of us. మనందరికి బాగా తెలిసిన వాక్యం ఇది. మత్తయి 25. మత్తయి 25వ అధ్యాయం. You know, and we read here about two groups of virgins. ఇక్కడ రెండు గుంపులైనటువంటి కన్యల గురించి చదువుతాం. I will quickly read this. నేను త్వరగా చదువుతాను. All these verses in Hindi for want of time. సమయం లేదు కాబట్టి మన భాషలో చదవకూడదు. Then shall the kingdom of heaven be likened unto 10 virgins which took their lamps and went forth to meet the bridegroom. 5 of them were wise and 5 were foolish. They that were foolish took their lamps and took no oil with them. But the wise took oil in their vessels with their lamps. While the bridegroom tarried, they all slumbered and slept. They all slumbered. వారందరూ కునికి నిద్రించారు. వారందరూ కునికి నిద్రించారు. There was a cry made, behold, the bridegroom cometh. Go ye out to meet him. Then all those virgins arose and trimmed their lamps. And the foolish said unto the wise, give us of your oil, for our lamps are gone out. But the wise answered, saying, not so, let there be not enough, lest there be not enough for us and you, but go ye rather to them that sell and buy for yourselves. And while they went out to buy, the bridegroom came, and they that were ready went with him to the marriage, and the door was shut. Afterward came also the other virgin, saying, Lord, Lord, open to us. And he answered and said, verily I say unto you, I know you not. Now here is a parable that the Lord Jesus spoke. యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానము ఇక్కడ మనకు కనబడుతుంది. Now we have read many messages from this portion perhaps. మనం విన్నాం, చదివాం అనేక ప్రసంగాలు కూడా ఈ యొక్క పోర్షన్ నుంచి విన్నాం. Now in this parable, ఈ యొక్క ఉపమానంలో, you know, one thing that is really striking is what we read in verse 5. మన యొక్క ఐదో వచనంలో చాలా భయం. వారందరూ కునికి నిద్రించుచుండిరి అని యేసు ప్రభువు చెప్తున్నారు. ద హోల్ చర్చ్ ఇస్ అస్లీప్. మొత్తం సంఘం అంతా కూడా నిద్రిస్తున్నది. ప్రయర్ టు ద లార్డ్స్ రిటర్న్, ప్రభు ఆ రావడానికి ముందుగా, ఆల్ ఆఫ్ దెం, అందరూ కూడా అస్లీప్, నిద్రపులో ఉన్నారు. యు నో, అండ్ వాట్ దట్ సేస్ ఇస్, అదేమని చెప్తుందంటే, స్లంబర్ దట్ విల్ కమ్ అపాన్ హిస్ చర్చ్ యాస్ వి డ్రా నై టు ది ఎండ్.
ఈ ముగింపు దశకు వచ్చినప్పుడు ఇటువంటి కొనుకు నిద్ర అనేది వస్తుందని లేఖనం చెప్తుంది. There is a great difference. For the scripture differentiates the five who are wise even while they were in their sleep. గాని లేఖనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఆ నిద్రపోతున్నప్పటికీ ఆ గుంపుల్లో రెండు రకాలుగా విభజించి మాట్లాడుతున్నారు. కొంతమంది సిద్ధపడి నిద్రపోతున్న వారు వాళ్ళు వారి జీవితంలో చేయాల్సిన అన్ని కూడా చేసి ఉన్నవాటి గుంపది. మరో ఇతర ఐదు కన్యకులు డీప్ ఇన్ టు దేర్ స్లంబర్ వారు కునికి బాగా నిద్రపోయారు. They were never prepared. They were not ready to meet with the bridegroom in their lives. వారు సిద్ధపడలేదు తన పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. Now we closely look at this scripture. ఈ లేఖనాలు మనం దగ్గరగా పెట్టి చూస్తే జాగ్రత్తగా. When the midnight cry was made, అర్ధరాత్రి వేళ కేక వినబడినప్పుడు all the 10 virgins awoke. 10 మంది కన్యలు కూడా లేచారు. And went out to meet the bridegroom. పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్ళారు. Five of them had their lamps. ఐదుగురు దగ్గర దీవెనలు ఉన్నాయి. That were going out. వావ్ దీవెనలు ఆరిపోతున్నాయి. That's what I would like to speak about today. ఈ రోజు అదే చెప్పాలనుకుంటున్నాను. Five of them. ఐదుగురు their lamps were going out. వారి దీపములు ఆరిపోవుచున్నవి. You know, and that brings a chilling effect to my own life. నా జీవితం మీద కూడా అది ఎంతో భయాన్ని తీసుకొస్తుంది. ఇట్స్ ఇట్ బ్రింగ్స్ ఎ కైండ్ ఆఫ్ షాక్ విత్ ఇన్ యు. నీలో నాలో కూడా ఒక గొప్ప బెలుకు లాగుతుంది. క్రూషియల్ అవర్ ఆఫ్ మీటింగ్ విత్ ద బ్రైడ్ గ్రూమ్ యొక్క పెండ్లు కుమారుని కలుసుకోవాల్సిన సీరియస్ సమయంలో ఇన్ని సంవత్సరాల నుంచి వేచుకుని కూడా క్రూషియల్ అవర్ హస్ కమ్ ఆ కష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు going out rather than burning brightly. Oh, vaari deepamulu velagadaniki baduluga aaripothunnavi aaripothunnava deepamulu. Now that's what the Lord was really pointing out here. Ikkada ade prabhu cheppadaniki gala mukhya uddesham kanapadutundi. That's the burden the Lord has laid upon my heart today. Maa hrudayam kuda prabhu ade hrudaya baran pettunnadu. Fire that is dying. Aa lopulu undevanti manta aaripothunnadi. A vessel in which there is no more oil. ఆ దివిటీలలో నూనె లేకుండా పోయినది. A vessel that had a great and glorious past in life. గతంలో ఎంతో మహిమకరమైనది ఎంతో గొప్పగా వాడబడినటువంటి పాత్రలు. A life that has really lived out unto God. ప్రభు కోసం నిజంగా జీవించినటువంటి పాత్రలు. A life that has served God for many years perhaps. అనేక సంవత్సరాలు దేవుని కోసం సేవ చేసిన పాత్రలు. But when the time has come. సమయం వచ్చినప్పుడు మాత్రం. For that life to be really shown up. వారి దీపములు చూపించాల్సిన సమయంలో నో ఆయిల్ అండ్ ఇట్ ఇస్ నాట్ బర్నింగ్ ఇట్స్ గోయింగ్ అవుట్ వారిలో నూనె లేదు అది ఆరిపోవడం చూస్తున్నాం ప్రిల్లారు ఇక్కడ. ది అనాయింటింగ్ ఇస్ గాన్ అభిషేకం పోయింది. ఎ లాంప్ దట్ వన్స్ బర్న్ సో బ్రైట్లీ ఒకప్పుడు గొప్పగా వెలిగినటువంటి దివిటీలు డైయింగ్ అవుట్ ఇస్ గోయింగ్ అవుట్ అది ఆరిపోతున్నది చనిపోతున్నది. విత్ జీసస్ ఇస్ కమింగ్ ఇస్ ఎట్ ద డోర్ ఆయన ద్వారము దగ్గర నిలబడి పిలుస్తున్నాడు. యు నో ద ఇట్స్ బికమింగ్ బ్లాక్ ఇట్స్ బికమింగ్ డార్కర్ అది ఎంతో చీకటిగా గాఢ చీకటిగా మారిపోతుంది. సో లిసన్ వెరీ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి. టైం ఫర్ విచ్ యు ఆర్ లుకింగ్ ఫర్ దే సమయం కొరకు ఎదురు చూస్తున్నావు దేని కోసం నీ ఆశించుకున్నావు టైం అండ్ అవర్ ఇస్ కమ్ ఆ సమయము ఆ గడి వచ్చింది. ద లాంప్ ఇస్ నౌ గోయింగ్ అవుట్ ఆ దీపం ఆరిపోతున్న ఇప్పుడు ఇట్ ఇస్ గోయింగ్ బ్లాక్ అది నల్లగా మారిపోతున్నది. యు నో ఇట్స్ గెటింగ్ డార్క్ అది చీకటిగా మారిపోతున్నది. యు నో వెన్ ద లాంప్ ఇస్ గోయింగ్ అవుట్ ఇన్ ద మిడ్నైట్ వాట్ ఇస్ లెఫ్ట్ టెల్ మీ అర్ధరాత్రి గడే దీపాలే ఆరిపోతే మిగిలింది ఏమన్నా చెప్పండి. నథింగ్ ఎల్స్ బట్ డార్క్నెస్ చీకటి తప్ప మరి ఏమీ లేదు అక్కడ. దట్ ఇట్స్ బికమింగ్ డార్కర్ అది ఇంకా చీకటిగా మారిపోతుంది. ఇట్స్ బికమింగ్ ఎంప్టీ ఖాళీ అయిపోతున్నది. సంథింగ్ వీ మస్ట్ పాండర్ ఓవర్ దాని గురించి మనం ఆలోచించాలి. దిస్ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ టు us ఈ ఉదాహరణ మన కోసం ఇచ్చాడు. చాప్టర్ 24 ఆఫ్ మాథ్యూ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇట్స్ అబౌట్ ది ఎండ్ టైమ్స్ ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంత్యకాలము గురించి ఏం జరగబోతుందో ప్రభు మాట్లాడి ఉంటున్నాడు. హి సేస్ ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఇన్ చాప్టర్ 25
25వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఇక్కడ ఉపమానాలు ఆయన తెలియజేస్తున్నాడు. సో లిసన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చాలా జాగ్రత్తగా వినండి. లెట్స్ హావ్ ఇయర్స్ టు హియర్ వాట్ ది స్పిరిట్ ఈజ్ సేయింగ్ టు us టుడే మార్నింగ్. ఈ ఉదయకాల సంబంధ ఆత్మ చెప్తున్న వారు చెప్తున్న మాటలు చెవిగల వాడు వినను గాక. దేని ఇటు అటు వెళ్ళు, హృదయాలు పెట్టుకోద్దు. పిల్లలు ఉన్నారు, దే వుడ్ మేక్ నాయిస్, వారు అల్లరి చేస్తారు. బట్ డోంట్ బి డిస్టర్బ్డ్ బై దట్. వారిని బట్టి మీరు ఆటంకపరచబడద్దు. బట్ లెట్స్ బి అటెంటివ్, ధ్యానం ఉంచండి ఇటువైపు. టు వాట్ గాడ్ హస్ టు సే టు us, ప్రభు మనతో ఏం చెప్పాలనుకుంటే వినండి. యు నో, సో వి సీ దట్ ద టైం వెన్ యు నో దట్ ద టైం దట్ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఏ సమయం గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో, దట్ టైం ఇస్ టర్నింగ్ అవుట్ టు బి ఎ బ్లాక్ టైం, ఆ సమయం చీకటిగా మారిపోతుంది, అంధకారంగా మారిపోతుంది, ఖాళీగా మారిపోతున్నది, ఆనందం లేదు, నో ఫెయిత్, విశ్వాసం లేదు. యు హావ్ నో జాయ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఆనందం లేదు. దేర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో విశ్వాసం లేదు. దేర్ ఇస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యు, నీలో ఒక నిశ్చయత లేదు, కాన్ఫిడెన్స్ లేదు. దేర్ ఇస్ నో లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యు, నీలో పరిశుద్ధాత్మ నడుపుదల లేదు. దేర్ ఇస్ నో కన్విక్టింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసే కార్యం జరగడం లేదు. కండిషన్ దట్ కుడ్ బి ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస జీవితం ఎంత భయంకరమైన స్థితి. టాకింగ్ అబౌట్ జెజబెల్, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ సాతన్ డెవిల్, బట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద డాటర్స్ ఆఫ్ జయన్. మన యెజబెల్ గురించి, చీకటి పిల్లల గురించి మాట్లాడతలేదు, సియోను గురించి మాట్లాడుతున్నాం. అవర్ సెల్వ్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరు సహోదరులు జాగ్రత్త చూసుకోండి. గాడ్ సెండ్ అబౌట్ హిస్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజల గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. ప్రభు మనకి ఏం చెప్పాలనుకున్నాడో దీని పరుచుకుని వినండి. ఐ ఫీల్ ద స్పిరిట్ సేయింగ్ టు మీ దిస్ మార్నింగ్, ఈవెన్ యాస్ ఐ వాస్ ఇన్ ప్రిపరేషన్, నేను సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, స్లోలీ, నేను చాలా నెమ్మదిగా వెళ్ళాలని చెప్తున్నాడు. ఐ నీడ్ టు, ద లార్డ్ హస్ స్పోకెన్ టు మై హార్ట్ దట్ ఐ మస్ట్ రియల్లీ స్పీక్ వర్డ్ బై వర్డ్ స్లోలీ అంటు ఆల్ ఆఫ్ us, మనందరికీ కూడా ఒక్కొక్క శబ్దము నెమ్మదిగా చెప్పాలని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ బి ఏబుల్ టు కవర్ టుడే, బట్ ఐ వుడ్ లీవ్ ఇట్ టు ద హోలీ స్పిరిట్. ఎంత వరకు నేను చెప్పుకోవాలి నాకు తెలియదు, కానీ మిగిలింది పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాను. దట్ దేర్ విల్ బి ఎ స్పెసిఫిక్ వర్డ్ దట్ విల్ బి కన్వేయ్డ్ టు గాడ్స్ పీపుల్ ఇన్ దిస్ హౌస్. ఈ సంఘంలో ఉన్నటువంటి వారితో దేవుడు ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు, నేను నమ్ముతున్నాను. దేవుడు ప్రభు మనతో మాట్లాడతాడు. యు నో, ఆ పీపుల్ హూ హాడ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువులో ఆనందం కలిగిన వారు, హూ హాడ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ఒకప్పుడు ప్రభువులో ఆనందం కలిగి ఉన్నవారు, దట్ ఇస్ నో జాయ్, ఇప్పుడు వారి జీవితంలో ఆనందం లేదు. ద జాయ్ ఇస్ లీవింగ్ దెం, వా యొక్క ఆనందము వారిని విడిచిపెట్టి పోతున్నది. ఒకప్పుడు విశ్వాసం కలిగి ఉన్నవారు, ఇప్పుడు విశ్వాసం లేకుండా ప్రభువులో నిశ్చయత లేదు, దేవుని వాక్యంలో నిశ్చయత కలగడం లేదు, నడిపింపు లేదు, నో కన్విక్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలు జరగడం లేదు. దాని అర్థం ఏంటి? గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క మహిమ from some of God's people, manalo koddi mandi prajal nunchi vidichipetti pothunnadi. Whatever little glory that you have tasted, nu anubhavinchinatvandi chinna mahima, that is departing from God's people, devuni prajal nunchi telugu pothunnadi. It is midnight hour, ఈ అర్ధరాత్రి కాల సమయంలో, ఈ అంత్య కాలములో, in these days of your life and my life, that's what the spirit is saying. నీ జీవితంలో నా జీవితంలో అది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. We be concerned about ourselves, మనకు మనమే చింత కలిగి ఉండాలి. This word is not for others, ఈ వాక్యం ఇతరుల గురించి కాదు, మనందరి కోసం ఇది. Let's be open to the spirit of God therefore, అందుకోసం పరిశుద్ధాత్మ హృదయం తెరిచించండి. When I see things happening today, ఈ రోజు జరుగుతున్న సంగతి చూస్తుంటే నా హృదయంలో గొప్ప భయం కలుగుతున్నది. I know some preachers who used to thunder with unction at one time, ఒకప్పుడు దేవుని సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకం తోటి ఉరుమెడవారు, గర్జించేవారు, ఎంతో భయం. You know, preachers who thunder in the unction of the spirit,
పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎంతో ఉరుమెడువారు వారు. విత్ ద గ్రేట్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అభిషేకంతో గర్జించేవారు వారు. దే ఆర్ నో మోర్ ఇన్ దట్ రెల్మ్ నౌ, ఇప్పుడు ఆ స్థితిలో ఇక మీదట లేరు. దే హావ్ లాస్ట్ దట్ అనాయింటింగ్, ఆ అభిషేకాన్ని కోల్పోయారు వారి జీవితంలో. నౌ దే ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైం బిఫోర్ డివైసెస్, ఇప్పుడు సమయం అంతా కూడా ఈ యొక్క వస్తువుల మీద గడుపుతున్నారు. ద టీవీ అండ్ 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 ది యు నో ఎలక్ట్రానిక్ మీడియా సచ్ యాస్ ద ల్యాప్టాప్స్ అండ్ అండ్ కంప్యూటర్స్ అండ్ దేర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మెనీ థింగ్స్. ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర గడుపుతున్నారు, టీవీల దగ్గర, ల్యాప్టాప్ల దగ్గర, టేబుల్ దగ్గర, స్మార్ట్ ఫోన్ల దగ్గర, ఇంటర్నెట్ లో, దాంట్లోనే సమయం గడుపుతున్నారు. వారు పోయింది అభిషేకం. దే స్కోటింగ్, దే సిట్టింగ్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, దే డు నాట్ రియలైజ్. ఓ, ఈ లోకపు దేవత ఎదుట కూర్చుని సమయాన్ని గడిపేస్తున్నారు. వారు గుర్తించలేదు ఈ విగ్రహాలని వారు పాడు చేస్తున్నారు. నౌ దిస్ ఆర్ ద న్యూ ఫౌండ్ ఐడల్స్ ఇన్ దేర్ లైఫ్స్, దే డు నాట్ రియలైజ్. ఈ కొత్త రకమైనటువంటి విగ్రహాలు కూర్చునే సంగతి వారు గుర్తించలేదు. అవర్స్ ఆర్ స్పెండ్ ఆన్ దీస్ థింగ్స, ఈ విషయాల మీద గంటలు గడుపు గడిపేస్తున్నారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ డేంజర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియులారా, ఈ గొప్ప అపాయం ఉన్నది ఇంట్లో. మెనీ ఆఫ్ దెం ఆర్ గెటింగ్ ఫ్యాటీ అండ్ లేజీ, అనేక మంది లాగ్ బండల్లా తయారవుతున్నారు, సోమర్లా తయారవుతున్నారు. Their hours are spent on these, gantala tarabadi deen degra kuchuntunaro, with no word of God coming into their lives, var jeevithalo devunu vakyam raavadaledu, no fresh unction in many lives, taajaga devuni yokka abhishekam raavadaledu var jeevithalo. They're caught up with a religious activity now, ఈ మతపరమైనటువంటి కార్యక్రమాల్లో మునిగిపోయినారు. వారు సేవను విస్తరించడంలోనే మునిగిపోయి ఉంటున్నారు. విదేశాల్లో సేవ విస్తరింపజేయాలని ప్రయాసపడుతున్నారు. వారి సేవను ఎంతో విస్తరించాలని ప్రయాసపడుతున్నారు, కింద మీద పడుతున్నారు. దేవుని దగ్గర నుంచి తాజాగా వాక్యం లేదు. దేవుని దగ్గర నుంచి కృతగా అభిషేకం లేదు. అనేక కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఈ రోజున సేవలు ఉన్న అనేక మంది దైవజనుల గతి ఈ పరిస్థితి ఇలాగున్నది. And many are following these leaders. ఇలాంటి సేవకులు అనేక మంది వెంబడిస్తున్నారు. Lamp is going out. ఓ, వారి యొక్క దీపము ఆరిపోతున్నది. They are asleep. వారు నిద్రపోయున్నారు. They are fallen into a sleep and many do not realize. వారు నిద్రలో పడిపోయి ఉన్నారు. వారు గుర్తించడలేదు, విశ్వాసులు కూడా గుర్తించడలేదు. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. May God help us to hear this. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభు మనకు సహాయం చేయను గాక. They are overcome. వారు జయింపబడ్డారు. The things that they are involved. దేంట్లోనైతే వారు పాలిభాగస్తులయ్యారో ఆ విషయాల వస్తువుల వారిని జయించేశాయి. They are fallen into a sleep there. ఆ రకంగా వారు నిద్ర మత్తులో దాంట్లో మునిగిపోయారు. Is as we read in the book of Luke chapter 22. లూకాస్ వార్త 22వ అధ్యాయం మనం చూసినప్పుడు, yes, we read in verse 45, 45వ అధ్యాయంలో 45వ వచనంలో చూస్తున్నాం. And when he rose from the prayer and was come to his disciples, he found them sleeping for sorrow. వారు ప్రార్థన, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల దగ్గరకు వచ్చిన వారు దుఃఖము చేత నిద్రించున్నారు. For sorrow. దుఃఖము చేత నిద్రించుడు చూశాడు ఆయన. బికాజ్ ఆఫ్ దేర్ సారో, వారికి దుఃఖము వలన నిద్రించుచున్నారు. దేర్ ఆర్ మెనీ ఫౌండ్ స్లీపింగ్ బికాజ్ ఆఫ్ వన్ థింగ్ ఆర్ ది అదర్, ఒకటి లేక ఇతర విషయాల వల్ల వారు నిద్రపోతున్నారు. మెనీ ఆర్ ఫౌండ్ స్లీపింగ్, వారు అనేక మంది నిద్రపోవడం కనబడుతున్నారు. దేర్ లైఫ్ స్టైల్స్, వారి జీవిత శైలిని బట్టి నిద్రపోతున్నారు. స్లీపింగ్ బికాజ్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్, వారి సమస్యల బట్టి కొంతమంది నిద్రపోతున్నారు. ప్రాబ్లమ్స్ హావ్ పుట్ దెం టు స్పిరిచువల్ స్లీప్, వారు ఆ సమస్యలు వారు నిద్రపోయేలా చేస్తున్నది. ప్రాబ్లమ్స్ హావ్ పుట్ దెం ఇంటు ఎ ప్లేస్ వేర్ దే ఆర్ ఇన్సెన్సిటివ్ టు గాడ్, దేవునికి ఇన్సెన్సిటివ్, వారికి స్పర్శించకపోవడం బట్టి నిద్రపోతున్నారు వారు. It could be many things, brothers and sisters. ఇలాగ అనేకమైన కావచ్చు ప్రియులారా. వారి పరిస్థితులు వారు నల్ల చేస్తున్నది.
The redeemed of Zion shall return with the songs of joy of the Lord. సియోను నుండి విమోచించబడిన వారు ప్రభు యొక్క గీతములు పాడుకుంటూ తిరిగి వస్తారు. నౌ దే ఆర్ డ్రిఫ్టింగ్, ఇప్పుడు వారు కొట్టుకుపోతున్నారు. నౌ దే హ్యావ్ గాన్ స్పిరిచువల్లీ, ఇప్పుడు వారు ఆత్మీయంగా తొలగిపోయారు. దే ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్ అబౌట్ జాయిన్ అండ్ ద గ్లోరియస్ బ్రైడ్. సియోను విషయంలోనూ, మహిమగల పెండ్లి కుమార్తె విషయంలోనూ ఇప్పుడు అనుమానంతో నింపబడిపోయి ఉన్నారు. Unbelief has come into their hearts. Avishwasam anedi vaaru hrudayallonki vachesindi. Believe in their hearts. Varu vishwasam hrudayamlo. Those songs are sung in doubt today. Ee rojuna aa paatalu enta anumananga paadutunnaru. Those songs are spoken with fear in their hearts. Ippudu aa paatalu bhayamto paadutunnaru. Ento dukkhakaramaina vishayam adi. They are half asleep. Var ardha aadsakam nidrapoyi unnaru. May God help us. Prabhu manaku sahayam cheyandi gaaka. To look into the mirror of God's word. దేవుని వాక్యపు అద్దంలో చూసుకున్నట్లుగా సహాయం చేయగాక. He opened God's clinical word as the man of God said. దైవజనుడు చెప్పినట్టుగా శుద్ధి చేసేటువంటి దేవుని వాక్యానికి వారు హృదయం తెరిచి ఉంచుదుగాక మనమందరమును. Clinical word. శస్త్ర చికిత్స చేసేటువంటి అలాంటి వాక్యం ఇది. No clinical words, not that. Yes. Let's be open to this word in our lives. ఈ వాక్యానికి మన జీవితంలో హృదయం తెరిచించుదాం. They are half asleep. సగం నిద్రపోయి ఉన్నారు. But will soon fall into deep sleep. త్వరలోనే గాఢ నిద్రలో పడిపోతారు. I can say this. నేను చెప్పగలను మాట. I'm not judging anybody from here. ఇక్కడ నుంచి ఎవరిని నేను తీర్పు తీర్చలేదు. God wants me to be faithful to his word. ఆయన వాక్యానికి దేవుడు నన్ను నమ్మకంగా ఉండమని చెప్పాడు. That's one thing he has spoken to me. అదే మాటను ప్రభు నాతో చెప్పాడు. చాలా స్పష్టంగా, the Lord has given me an extension of life in my own life. నా జీవితంలో దేవుడు నా సమయాన్ని పెంచిన తర్వాత చెప్పిన మాట ఇది. He said speak my word faithfully. నా మాటకు నమ్మకంగా నువ్వు మాట్లాడు. Yes, and I want to say this word to you and to myself. మీకును నాకును ఈ మాటలు తెలియజేస్తున్నాను. Some of us are asleep. మనలో కొంతమంది నిద్రపోయారు. కొంతమంది సగం నిద్రపోయారు. And we can fall into a deep sleep in our spiritual life. త్వరలోనే మన ఆత్మ జీవితంలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. As I said, they once had the glory of God. ఒకప్పుడు వారి జీవితాల్లో దేవుని యొక్క మహిమ ఉండేది. The power of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండేది. ఇప్పుడు the lamps are dim. ఇప్పుడు వారి దివిటీలు ఆరిపోతున్నాయి. బయట ఎన్నో కార్యక్రమాలు చేయడానికి చెప్పుకోవడం చేస్తున్నారు, కానీ వారి దీపాలు ఆర్పోతున్నాయి. ఓ కార్యక్రమాలకు ఏం లోటు లేదు వారి జీవితంలో. బట్ ద రియాలిటీ, నిజమేటో తెలుసా, వారి దీవిటీలు ఖాళీగా ఉన్నాయి. యు నో ద ఫ్లాస్క్స్ ఆర్ నాట్ విత్ దెం. వారికి ఉన్నటువంటి దీవిటీలు, నో ఆయిల్ ఎక్స్ట్రా విత్ దెం. వారితో పాటు నూనె తీసుకోలేదు, ఎక్స్ట్రా లేదు వారి దగ్గరికి. ద ల్యాంప్స్ ఆర్ విత్ దెం. డ్యూటీలు ఉన్నాయి వారి దగ్గర. హౌ మెనీ యాక్టివిటీస్ ఇన్ దేర్ లైవ్స్. అనేక కార్యక్రమాలు ఉన్నాయి వారి జీవితాల్లో. దేర్ ఇస్ నో రియల్ ఆయిల్ ఇన్ ద థింగ్ ఇన్ ద ల్యాంప్. అండ్ ఆల్సో దే డోంట్ హావ్ ద ఫ్లాస్క్ ఆర్ ది ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెం. వారి దివిటీల్లో నూనె లేదు, వారి సిద్ధులలో కూడా ఎక్కువగా నూనె తీసుకుని వెళ్ళలేదు. సో వి నీడ్ టు బి రియల్లీ ఓపెన్ టు వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ యు నో రియల్లీ బర్డెన్ టు స్పీక్ టు us టుడే మార్నింగ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏ భారంతో ఉదయకాల సమయంలో మనతో చెప్తున్నాడో మనం జాగ్రత్తగా వినాలి. దేర్ ల్యాంప్స్ ఆర్ డిమ్. ఇప్పుడు వారి యొక్క దివిటీలు మిణుకుతున్నాయి. హౌ మచ్ వి మస్ట్ బి కన్సర్న్డ్ అబౌట్ అవర్ ల్యాంప్స్. మన దివిటీల గురించి మనం ఇంకెంత చింత కలిగి ఉండాలి. ఆర్ దే డిమ్? అవి ఇంకా మిణుకుతున్నాయా? నౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ దే డిమ్ ఆర్ ఆర్ దే బ్రైట్ ఎనఫ్? అవి మిణుకుతూ వెలుగుతున్నాయా, లేకపోతే ఎంతో తేజోక్రాంతంతో వెలుగుతున్నాయా? ఆర్ దే డిమ్ అండ్ డైయింగ్? అవి ఫ్లికరింగ్, అవి మిణుగు మిణుగుతూ అది ఆరిపోయేలాగా ఉన్నదా? ఆర్ వి కన్సర్న్డ్ అబౌట్ హావింగ్ ఎక్స్ట్రా ఆయిల్ విత్ us? మనతో ఎక్స్ట్రా నూనె తీసుకోవడానికి మనం ఏమైనా చింత కలిగి ఉన్నామా? దట్ వి కెన్ కీప్ రిప్లెనిషింగ్ ద ల్యాంప్.
మనకున్నటువంటి దీవెనలను ఎప్పటికప్పుడే తాజాగా వెలిగించుకోవడానికి that there is enough supply into the lamp ఆయొక్క దీవెనలో సరిపడంత నూనె మనం వేస్తున్నామా ప్రతిరోజును ఈ వెలగడానికి these are questions we need to ask ourselves dear brothers and sisters ఈ ప్రశ్నలకు మనకు మనం అడుకోవాలి the holy spirit is concerned about god's people in his own house దేవుడు తన సంఘాలు ఉన్నటువంటి దేవుని ప్రజల గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు you know there are many today లోకముతో స్నేహం చేయుట మన భర్త అయిన యేసు ప్రభువుకి వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నాం yes and we know that many today are living in spiritual adultery ఈ రోజున అనేక మంది ఆత్మీయమైనటువంటి వ్యభిచారులుగా మారిపోయారు it is important for us to take that word into our own lives మన సొంత జీవితాల్లో తీసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యకరమైనది the holy spirit would show to us in the light of that word ఆ వాక్యంలో ప్రభు శుద్ధాత్ముడు ఏం చూపిస్తున్నాడు యు నో హూ ఆర్ ఈవెన్ ఫాలింగ్ ఇంటూ ఫిజికల్ అడల్టరీ టుడే ఈ రోజున అనేక మంది భౌతికంగా నిజంగానే వ్యభిచారాలు పరుపు చేస్తున్నారు దేర్ హార్ట్స్ వారు హృదయాల్లో చేస్తున్నారు యు నో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలను చెప్పుకునే వారిలో అనేక మంది జరుగుతున్నాయి దే ఈట్ అండ్ డ్రింక్ వారు తింటున్నారు త్రాగుతున్నారు లోకస్తులు ఎలా చేస్తున్నారు వీరేలా చేస్తున్నారు లోకస్తుల వలె చేస్తున్నారు మీరు we see that there is no difference తేడా ఏం కనబడడం లేదు they act you know they have spiritual activities వారు ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి religious activities మతపరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి their hearts are now growing cold వారు హృదయాలు మాత్రం చల్లగా మారిపోతున్నాయి growing cold చల్లగా అయిపోతున్నాయి hearts are growing cold వారి హృదయాలు చల్లగా అయిపోతున్నాయి హార్డ్నెస్ ఇస్ సెట్టింగ్ ఇన్ ఓ లోపల కఠిన కాఠిన్యం అని వచ్చేస్తుంది డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ పాపము యొక్క మోసము వలన జరుగుతున్నది yes let me turn to that scripture ఆ లేఖను చూపిస్తాం చూడండి హిబ్రూస్ హిబ్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయము yes verse 13 vachanu but exhort one another daily while it is called today lest any of you be hardened through the deceitfulness of sin పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు అని మధ్యలో చెప్తున్నాడు చూడండి కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయమును కఠినపరచుకోకూడదు through the deceitfulness of sin పాపము యొక్క భ్రమ వలన we see here the word you know very clearly telling us that hardness setting in through the deceitfulness of sin పాపము యొక్క భ్రమ వలన లేక మోసము వలన ఈ కాఠిన్యం అనేది హృదయంలోనికి ప్రవేశిస్తే దేవుని వాక్యం కఠినంగా చేస్తుంది ప్రతిరోజు ఒకరినొకరు రక్షించుకోండి అనేక సార్లు మనం విన్నాం మన మధ్యలో అనేక సార్లు ఈ వాక్యాన్ని విని ఉన్నాం you know these are things that would help us brothers and sisters ఈ విషయాలు మనకు సహాయపడుతున్నాయి hardness setting in through the deceitfulness of sin పాపము యొక్క మోసము వలన కాఠిన్యం అనేది వస్తుంది that's why we need to meet together అందుకోసం మనం కలుసుకోవాలి we know that this pandemic has brought a restriction over this meeting together ఈ యొక్క తెగులు ఇలాగ మనం ఒకరినొకరు కలుసుకోవడానికి సమావేశం అవడానికి మనకు ఎన్నో నిబంధనలు ఆంక్షలు విధించింది You know but I know that there are some of us who have taken things seriously and you gave yourself to spend more time with the word that God has been sending to us manlo koddi mandi ee oka vakyam vishayamlo chala serious ga teeskuni devunu vakyam vallu ento samayam gadipinattuga nenu nanu cheptunnanu initially there was a great fervor in many lives kontha mandulona aithe aarambhamlo chala manta chala seriousness unnadu gaani raanu raanu vachetappudiki aa seriousness poi chala padthadi they were very serious వారు చాలా ప్రారంభంలో టైం వెంట్ ఆన్ చాలా సమయం గడిచే కొలది ఇక్కడ ఎలాగ దివిటీలు ఆరిపోతున్నాయో వారి యొక్క మంట కూడా వాక్యం విషయంలో ఆరిపోతూ ఉన్నది ఇస్ ఇట్ ట్రూ నిజమేనా
ఐ లీవ్ ఇట్ టు యు నాది మీకే వదిలిపెట్టేస్తున్నాను సలా యాజ్ ద డేస్ వెంట్ బై సమయం గడిచే కొలది ఇనిషియల్ ఆరంభంలో అయితే డిజైర్ లాంగింగ్ బిగన్ టు అబౌట్ ఓ ఎంతో మంట ఆశ తీవ్రత ఉన్నది అది ఆరిపోవడం మొదలైంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ సహోదరి సహోదరులారా వి నీడ్ టు రియలైజ్ దిస్ మనం గుర్తించాలి దీన్ని దిస్ వర్క్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇన్ అవర్ లైవ్స్ మన జీవితంలో ఈ యొక్క మార్గం అంత సులువైంది కాదు యు నో అండ్ దట్స్ వై ది స్క్రిప్చర్ సేస్ యు నో అందుకే లేఖనం చెప్తుంది ఎగ్జార్ట్ వన్ అనదర్ మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఇది అవసరం మన జీవితాల్లో పరిశుద్ధులారా ఫర్సేక్ నాట్ యువర్ అసెంబ్లింగ్ టుగెదర్ యాస్ ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ డ్రాయింగ్ నై ప్రభు సరాకడ సమీపించే కొలది సమావేశం అవటం ఇంకా ఎక్కువగా చేయండి మానద్దు ఒకరినొకరు హెచ్చరించుకోండి దట్ వి మే నాట్ బి ట్రాప్డ్ ఇంటూ ద డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అండ్ వి గెట్ హార్డెన్డ్ త్రూ ఇట్ ఇన్ అవర్ లైవ్స్ అలా చేయకపోతే పాపం వల్ల వచ్చే భ్రమ చేత మోసపడిపోయి మన హృదయాలు కాఠిన్యమైపోతాయి వైజ్ వర్జిన్స్ ఇక్కడ బుద్ధిగల కన్యకలు చూస్తుంటే వైజ్ వర్జిన్స్ బుద్ధిగల కన్యకలు వి సీ దేర్ దేర్ ల్యాంప్స్ వర్ అబ్లేజ్ వారి యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నవి హల్లెలూయా yes it was ablaze it was bright and burning ఎంతో తేజోమయంగా వెలుగుతున్నవి మండుతున్నవి వెలుగుతున్నవి full of the desire and longing for god దేవుని కొరకు ఎంతో ఆసక్తితో నింపబడి ఆయన కోసం ఎదురు చూస్తున్న వారు వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి మంటతో కలిగి ఉన్నవారు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే వర్ పర్ఫెక్ట్ వారు పరిపూర్ణులు అని చెప్పడం లేదు దే హాడ్ ఎ ఫర్వర్ ఇన్ దేర్ స్పిరిట్ వారు ఆత్మలో మాత్రం మంటను కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మకు ఎంతో ప్రతిస్పందన కలిగి ఉన్నారు ఆయన మాటకు ప్రభువుకు ఎంత లోబడాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు వీరు యు నో ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ బ్రింగింగ్ దెం టు ఒబెడియన్స్ టు గాడ్స్ వర్డ్ దేవుని ఎడల వారుకున్నటువంటి ప్రేమ దేవునికి లోబడేలా చేస్తుంది దే డోంట్ వాంట్ టు లీవ్ థింగ్స్ యు నో అన్అటెండెడ్ వెన్ ఇట్ ఇస్ బీయింగ్ స్పోకెన్ బై ద స్పిరిట్ ఇంటూ దేర్ లైవ్స్ పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్పిన మాటలను వారు పట్టించుకోకుండా లెక్క చేయకుండా వదిలేదనుకోలేదు వారు దే లివ్ ఇన్ దట్ హోలీ గోస్ట్ ఇన్సైడెడ్ యు నో ఎక్సైట్మెంట్ ఓ వారు పరిశుద్ధాత్మ యొక్క వల్ల కలిగేటువంటి ఆనందములో వారు జీవించిన వారు యు నో దట్ ఎక్సైట్మెంట్ ఆ ఆనంద ఉత్సాహంలో దట్ హోలీ స్పిరిట్ అండ్ ద వర్డ్ విల్ బ్రింగ్ టు దెం కన్సర్నింగ్ గాడ్స్ పర్పస్ ఇన్ దిస్ ఎండ్ టైమ్స్ యాకరు రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము తీసుకొచ్చేటువంటి ఆనంద ఉత్సాహంలో వారు జీవించారు దట్స్ వన్ థింగ్ వి సీ అబౌట్ ద వైజ్ వర్జిన్స్ హియర్ ఇక్కడ బుద్ధిగల కన్యకల జీవితంలో ఇదే మనం చూడొచ్చు దే హాడ్ ది ఎక్స్ట్రా ఆయిల్ విత్ దెం వారి సిద్ధులలో ఇంకా ఎక్కువ నూనె ఉన్నది దట్స్ అబౌట్ దే కంటిన్యూలీ రిమైన్ ఇన్ ద రెల్మ్ of God's workings and the Holy Spirit you know leading them and guiding them in their lives mana akada chodochu dani batti parishuddhaatma devudu varini nichyamu nadipinchuta aayana yokka nadipimpulo varu jeevinchuta eppatikappude aayana maataku vinutu lobadutunnatundi jeevitham adi I don't mean that they are perfect varu sampurnulu siddhulu cheppaledu but we see in them that excitement about what God speaks about his church in these end times yakaru rojullo sangam gurinchi ayana em cheptunado aa maatalu batti ento aanandamtho swikaristunnaru ala nadustunnaru they are living in that hope in their lives varu jeevithalo atuvanti nirikshana kaligi jeevisthunnaru in that obedience aa yokka vidheyathalo varu jeevisthunnaru they are living in that fervor ఆ మంటతో వారు జీవిస్తున్నారు ఆసక్తితో వారు జీవిస్తున్నారు దే ఆర్ గోయింగ్ అవుట్ సింగింగ్ వారు పాటలు పాడుతూ నడుస్తున్నారు దే ఆర్ గోయింగ్ అవుట్ మార్చింగ్ టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్ ఓ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి నడుస్తున్నారు వారు పాడుతూ హియర్ ఇన్ వర్స్ 10 పదో వచనంలో మనం చూసినప్పుడు యు నో సారీ వర్స్ 9 తొమ్మిదో వచనం వర్స్ 7 సారీ Then all those virgins arose, trimmed their lamps. Yes. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. Yes. And the foolish said unto the wise, give us your oil. బుద్ధిహీనులైన కన్యకలు అడుగుతారు మీ నూనెను మాకు ఇవ్వండి.
అని అడుగుతున్నారు. బట్ ద వాయిస్ ఆన్సర్డ్ సేయింగ్ నాట్ సో లెస్ట్ దేర్ బి నాట్ ఎనఫ్ ఫర్ us and you. బుద్ధిగల కన్యలు అన్నారు కదా, మాకుని మీకుని ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కుని అని చెప్తున్నారు. But go rather to them that sell and buy for yourselves. మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్తున్నారు వారితో. Yes. And while they went to buy, the bridegroom came, and they that were ready went in with him to the marriage. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. Those who were ready. సిద్ధపడి ఉన్న వారు వారు వెళ్ళిపోయారు. They were prepared. వారు సిద్ధపడి ఉన్నారు. They went out singing. వారు పాడుతూ వెళ్ళిపోతున్నారు. To meet the bridegroom. ఓ పెండ్లి కుమారుడు కలుసుకోవడానికి కలిసి నడుస్తున్నారు. Their eyes were only on their beloved. వారి కన్నులు కేవలం తన ప్రియుని మీద ఉన్నవి. And they have forsaken the wicked world behind them already. వారు వెనక దుష్ట లోకమును ముందుగానే వదిలిపెట్టేశారు. There was nothing them to hold them back. వారిని వెనక లాగడానికి ఏమీ లేదు, వదిలేశారు. ఆ క్షణాల్లో, in that time and in that hour, ఆ సమయమందు, ఆ గడియందు, they went forth, ముందుకు సాగిపోయారు. They went forth, వారు ముందుకు సాగిపోయారు, సిద్ధపడి, to meet him, ఆయన కలుసుకోవడానికి. And the door was shut. ఓ తర్వాత తలుపులు వేయబడ్డాయి, వారు వదిలిపెట్టబడ్డారు. వారి వెనకాల ఉన్నటువంటి దుష్ట లోకాన్ని వదిలిపెట్టేశారు. ఇక్కడ బుద్ధిగల కన్యకలలో ఈ విషయం మనం చూడొచ్చు. మిగిలినటువంటి కన్యకలను మనం చూస్తే, దే లుక్డ్ వెరీ ఫూలిష్, వారు చాలా బుద్ధిహీనంగా ఉన్నారు. అండ్ లుక్ ఎట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దెమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆ సమయంలో వారితో ఏం జరుగుతుందో చూడండి, అది చాలా ప్రాముఖ్యం. వారు ఏడుస్తున్నారు, దే ఆర్ రషింగ్ అబౌట్, పరుగులు పరుగులు పెడుతున్నారు, ట్రైయింగ్ టు రీగెయిన్ ద ఫైర్, ఆ మంటను తిరిగి సంపాదించుకోవడానికి ఇటు అటు తొక్కుతున్నారు. దే ఆర్ గోయింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్, ఓ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, బెగింగ్ అండ్ ప్లీడింగ్, అడుక్కుంటున్నారు, విన్నవించుకుంటున్నారు, అయ్యా మా దేవుటలను వెలిగించండి, నూనె ఇవ్వండి, ఎవరు మాకు సహాయం చేస్తారు, మినిస్ట్రీ విల్ హెల్ప్ మీ, ఏ పరిచర్య మాకు సహాయం చేస్తుంది, హెల్ప్ మీ, ఏ సంఘం మాకు సహాయం చేస్తుంది, హెల్ప్ మీ, ఏ సేవకుడు మాకు సహాయం చేస్తాడు, హెల్ప్ మీ, ఏ సహోదరుడు, ఏ సహోదరి మాకు సహాయం చేస్తుంది, సంబడి, కొంతమంది, హెల్ప్ మీ, సహాయం చేయండి, హెల్ప్ మీ, మాకు సహాయం చేయండి, ఐ నీడ్ ఆయిల్, మాకు నూనె కావాలి, my lamp is going out, na diviti aaripochunnadi. This is what's happening with the unwise. Ee buddhi leni vaaru valla ide jarugutundi. God given opportunities, devudu variki ichinatundi avakashalni vaaru odulu pettesaru, kaalu thannaru. Opportunities were set aside, variki ivvabadina avakashalanni kuda pakkana pettesi ishtamasadu jeevincharu. Look and see for ourselves, brothers and sisters, manlu maname chusukondi priya sahodari sahodarulara, the multitude of God's people, devuni prajalanni cheppabadutunna jana samuham chudandi, around the universe, vishwam anta kuda sagu niddrlo unnadi, all around the world, prapanchamlo unna varandaru sagu niddrlo velipoyaru devuni pattlo, half asleep, దేవుని ప్రజలను పడిన వారే ప్రపంచంలో సగం కంటే పైగా నిద్రలో వెళ్ళిపోయారు. అండ్ దిస్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్ట్, ఇది మన మధ్యలో కూడా జరిగే ప్రమాదం ఉన్నది. అండ్ ఐ యామ్ అఫ్రైడ్ ఇఫ్ దట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ బిలీవర్స్, మన మధ్యలో ఎవరిలోనైనా ఈ కార్యం ఆల్రెడీ జరుగుతుందేమో నాకు భయంగా ఉన్నాను నేను. అండ్ ద లార్డ్ హస్ లేడ్ దిస్ వర్డ్ అపాన్ మై హార్ట్, అందుకే గోవలు ప్రభు నా హృదయం మీద ఈ భారం పెట్టాడు. To warn loud and clear God's people in this very house. ఈ యొక్క సంఘంలో దేవుని ప్రజలకు చాలా స్పష్టంగా గట్టిగా చెప్పమని చెప్పాడు. And all my brothers and sisters all across. ఎక్కడ ఉన్నప్పటికీ నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ వినండి జాగ్రత్తగా. May God help us to hear the trumpet voice and call of God even this morning in our lives. ఈ ఉదయకాల సంబంధి బోర ధ్వని దేవుని యొక్క పిలుపుని వినండి, గ్రహించుకోండి. See for yourself and be open to the Holy Spirit to see if your lamp is going out. ఓ నీ యొక్క దీపము ఆరిపోతున్నదని చూసుకోండి, పరిశుద్ధాత్మ మీకు చూపనివ్వండి మీ యొక్క దీపం ఆరిపోతున్నదని. See for yourself, మిమ్మల్ని మీరే చూసుకో. Just left with a little spark,
చిన్న నిప్పు మాత్రమే మిగిలి ఉన్నదేమో చూసుకో. ఇట్స్ ఎ టైమ్ దట్ గాడ్ ఇస్ గివింగ్ టు us టు చెక్. మనం పరిశీలించుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం ఇది. ద చెక్ లిస్ట్ ఇస్ నాట్ అవర్ అవుట్వర్డ్ బహిరంగం కనబడేటువంటిది కాదు. అండ్ థింగ్స్ వాట్ వి డు అవుట్వర్డ్లీ బహిరంగంగా మనం చేస్తున్న క్రియలు కార్యక్రమాలు కాదు మనం పరిశీలించుకోవడానికి. We all may look like the virgins. మనమందరం కూడా చూడడానికి కన్యకలాగా ఉండొచ్చు. But the question is that do we have the hidden vessels where we gather the oil in our lives? ప్రశ్న ఏమిటంటే లోపల నూనె పోగేసుకునేటువంటి దివిటీలు కాలుతున్నాయా? All that matters to us is the outward expression of the lamb with us. మనలో బయట కనబడుతున్నటువంటి దీపాల్లాగే ఉన్నామా? దాంట్లో లోపల ఏమి సరుకు లేకుండా? Is that all that we are concerned about? దాని గురించి మనం చింతిస్తున్నాం బయటకు ఎలా కనబడుతున్నామని. This is something we need to look into, brothers and sisters. దాని విషయంలో మనం చూసుకోవాలి ప్రియులారా. Are you getting spiritually empty? నీవు ఆత్మీయంగా ఖాళీగా అయిపోతున్నావా? See, many a time అనేక సార్లు we justify or we satisfy or we convince ourselves, well, you are there for the meetings. ఓ మేము మీటింగులకు వెళ్తున్నామని మనల్ని మనమే సరదా ఒప్పించుకుని మనకు సంతోషపడిపోతున్నాం. మేము బైబిల్ చదువుతున్నాం కదండి. ఓ ప్రార్థన చేస్తున్నామండి మేము. యు ఆర్ అటెండింగ్ ద జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్లు మేము అటెండ్ చేస్తున్నాం. యు ఆర్ వాచింగ్ ద లైవ్ స్ట్రీమ్. ఇలా లైవ్ స్ట్రీమ్లు కూడా మేము చూస్తున్నాం పాల్గొంటున్నాం అని సంతృప్తిలో ఉన్నావా? ద క్వశ్చన్ ఇస్ నాట్ దట్. ప్రశ్న అది కాదు. ద క్వశ్చన్ ఇస్ Is your lamp empty? నీ యొక్క దీపము ఖాళీగా ఉన్నదా అనేదే ప్రశ్న. ఆర్ యూ స్పిరిచువల్లీ కమింగ్ టు ఎంప్టీనెస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్? దాట్ ఈస్ ద ఇష్యూ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీ జీవితంలో నీ యొక్క దీపము ఖాళీగా అయిపోయి ఆరిపోయే స్థితికి వస్తున్నదా అనేదే ప్రశ్న. As we heard last Sunday, గత వారం విన్నాం కదా, we are hearing today morning, ఈ ఉదయకాలం కూడా వింటున్నాం, we need to see what is that causing this emptiness to come into our lives. మన జీవితంలో ఈ ఖాళీపనము అనేది రావడానికి ఏంటి కారణమవుతున్నది? We need to see by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం చూడాలి ఇది. You know, as I shared a while back, కొంత సమయం కింద చెప్పాను కదా, losing their joy. అనేక మంది ఆనందాన్ని కోల్పోతున్నారు. లూసింగ్ వాట్ దే హ్యాడ్ అట్ వన్ టైమ్. ఒకప్పుడు వారు కలిగి ఉన్నది కోల్పోయారు. ఫెయిత్ ఇస్ డిప్లీటింగ్, డిటీరియరేటింగ్. వారి యొక్క విశ్వాసము క్షీణించిపోతుంది, వదిలిపెట్టిపోతుంది. ఇట్స్ నాట్ యాస్ ఇన్ ద బిగినింగ్. ఆరంభంలో ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. నాట్ యాస్ ఇన్ ద ఫార్మర్ డేస్. గతించిన దినాల్లో ఉన్నట్టుగా లేదు. అనేక కారణాలు. ద టైమ్ ఇస్ స్పెండ్ ఎల్సెవేర్. వారు సమయం గడిపినప్పటికి ఎక్కడ గడుపుతున్నారు? ఎక్కడో గడుపుతున్నారు. ఇప్పుడు వారి సమయం అంతా 24 గంటలు, 8 గంటలు పనిచేయడానికి, 8 hours for sleep, 8 గంటలు పడుకోవడానికి, 8 గంటలు మిగిలినప్పటికి అది కూడా మాయమైపోతుంది. నీ సమయాన్ని ఎవరు తీసుకుంటున్నారు? మనం వింటున్నాం కదా, ఈనాడు అనేకమైన వస్తువులు ఎదురు, అనేక వస్తువులు ఎదురు కూర్చుంటున్నాం. నాలెడ్జ్, జ్ఞానం కోసం, ఫర్ గెయినింగ్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందనే తెలుసుకోవాలనే జ్ఞానం కోసం దాని దగ్గరే గడిపేస్తున్నాం. నీ యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు, కరోనా గురించి కావచ్చు, హౌ మెనీ ఆర్ లివింగ్ ఆఫ్టర్ ద వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ తర్వాత ఎంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారు. వి గెట్ కాట్ అప్ విత్ అంటిన్ థింగ్స్, మెనీ మెనీ థింగ్స్. అనవసరమైన అనేక విషయాల్లో మనం పట్టుబడవచ్చు. అవర్ టైం బీయింగ్ స్పెండ్, మన సమయం ఎక్కడ గడుస్తుంది జ్ఞాపకం చేసుకో. మెనీ ప్లేసెస్ వేర్ వి స్పెండ్ అవర్ టైం గివ్స్ us బ్యాక్ ఓన్లీ నథింగ్. ఓ మనం గడుపుతున్నటువంటి సమయాల్లో మనకి తిరిగి ఏమీ రావడం లేదు. I'm not saying this because I'm a preacher. నేను సేవకుడని చెప్పడం లేదు. I'm not saying this because I'm a leader. నేను సేవకుడని చెప్పడం లేదు. I stand in the same danger like any one of you. మీలో ఎలా ఉన్నారు? నేను ప్రమాదంలో ఉన్నాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెనీ లీడర్స్. అందుకోసం అనేక మంది సేవకులను ఉదాహరణ చెప్పాను. ప్రభు మనకు సహాయం చేయండి. యు అండ్ ఐ నీడ్ టు ఫర్సేక్ దట్ బెసెటింగ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో సులువుగా చిక్కులు పడుతున్న పాపాన్ని వదిలిపెట్టాలి. ఫర్సేకెన్ సిన్,
వదిలిపెట్టబడిన పాపాలు ఇంకా ఉంటే వదిలిపెట్టాలి. Which we know is not giving us anything back into our lives. మన మెరుగుదో అది మన జీవితాల్లో ఏమీ ఇవ్వడం లేదు. That pride. ఆ గర్వం. That self will. ఓ స్వచిత్తం. That strong desire. ఓ తీవ్రమైన ఆశ. To go our way. మన సొంత మార్గంలో వెళ్ళాలని ఆశ. ఈ విషయాలు. Surely bring us to this place where we lose that fire. In our lives mana jeevithamlo aa agnini kolipoye sthananiki teeskunu chestane sangathi marchipovaddu. And I want to say this, ee vishayam cheppalanukuntunna, some of us need a fresh baptism of the Holy Spirit. Manlo koddi mandiki taajaga parishuddhaatma baptism avasaramainadi marala. A fresh baptism of the Holy Spirit. Parishuddhaatma baptism taajaga kavale. We may be baptized in the Holy Spirit. ఒకప్పుడు మన పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందొచ్చు. ఇప్పుడు అదంతా ఎండిపోయిన దశలో ఉన్నది. We need a fresh anointing and a fresh input and a baptism of the Holy Spirit in our lives. తాజాగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బాప్తిసము మనకు ఎంతో అవసరమై ఉన్నది మనలో. We need the Holy Spirit baptism afresh. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు కావాలి. ఇప్పటి వరకు బాప్తిసం పొందని వారు, I would urge you to seek the Lord and be filled in the Holy Spirit. ప్రభు ముఖాన్ని వెదికి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందమని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను. We need that in our lives. మన జీవితంలో అది అవసరమైనది. We cannot continue to live on an old anointing in our lives. పాత అభిషేకంతో మనం జీవించలేక ముందుటు తాజాగా లోపలికి అభిషేకం ప్రవహించాలి మన జీవితంలో. The old thing isn't enough, brothers and sisters. Oh, patavi chalo. A fresh inflow of the Holy Spirit is necessary with a fresh working of God's Spirit in our lives. Parishuddhaatma taajaga pani cheyadu dwara taajaga aayana yokka aatma pravaham manlo jaragali. Just say, I am also filled in the Holy Spirit. I can also speak in tongues. Nenu kuda parishuddhaatma tho nimpabaddanu bhashalato maatladagalanu ani maatram cheppukoni santoshukoni sankala కొట్టుకోవద్దు. I also speak in tongues. నేను భాషలతో కూడా మాట్లాడగలను, నాకు వచ్చు అని అనుకోవద్దు. మేబీ బోల్తాం, నేను మాట్లాడతాను. మేబీ అన్య భాష మే బాత్ కర్తా హూ, నేను అన్య భాషలతో మాట్లాడతాను. For us to go beyond that, brothers and sisters. దానికి మించి దాటి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. Is your lamp getting dry? నీ యొక్క దీపము ఎండిపోతుందా? Is it ebbing out in your life? నీ జీవితంలో నుండి ఆరిపోతుందా దీపము? We need more. మనకా కావాలి. And I want to tell us one thing. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. You and I are in real danger. నీవు నేను ప్రమాదకరంలో ఉన్నాం. Missing that marriage in our own lives. మన జీవితంలో ఆ వివాహాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నామేమో. The purpose of our espousal to Christ. మనల్ని ప్రధానం చేయడానికి చేయబడినటువంటి ఉద్దేశం నుండి మనం తొలగిపోతామేమో. As the apostle Paul says. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా. 2 Corinthians 11 verse 1 and 2. రెండో కొరింథీ 11 1 2. ఓ 1 2 3 లో చెప్తున్నాడు. As to Christ. క్రీస్తుకు మనల్ని ప్రధానం చేసి ఉంటున్నాడు. We all have been espoused to Christ. మనమందరం కూడా క్రీస్తుకు ప్రధానం చేయబడి ఉంటుమి. But the question is that will the marriage take place? వివాహం అనేది జరుగుతుందా అనేది ప్రశ్న. అదే ప్రశ్న. That is what we ought to be concerned about. దాని గురించి మనం చింత కలిగి ఉండాలి. Will that marriage take place? ఆ వివాహం జరుగుతుందా జరగకుండా పోతామా? You be outside in the dark in that day. ఆ రోజున చీకటి గదిలో ఉంటాము మనము, బయట అంధకారంలో చిక్కుపోతామా? As we read in verse 25 it says, 25 అధ్యాయం it says, 25 అధ్యాయం మనం చదువుతున్నాం కదా. You know it says like this. ఏమని చదువుతున్నాం అంటే verse 12, and he answered and said, verily I say unto you, I know you not. మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుదును అని అంటాడేమో. డిపార్ట్ ఫ్రమ్ మీ,
నా దగ్గర నుంచి తొలగిపోండి. ఐ నో యు నాట్, నేను మిమ్మల్ని ఎరుగను. ఐ నో యు నాట్, నేను మిమ్మల్ని ఎరుగను. మాథ్యూ చాప్టర్ 7, వి నో దట్ వెరీ వెల్. మనందరికి తెలుసు, ఏడో అధ్యాయం కూడా అలాంటి మాట అనేక సార్లు మనం చూసాం. అది వర్స్ 21 21వ వచనంలో, నాట్ ఎవరీవన్ దట్ సేయత్ అంటు మీ లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, బట్ హి దట్ డూయత్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. మెనీ విల్ సే టు మీ ఇన్ దట్ డే, లార్డ్ లార్డ్, హావ్ వి నాట్ ప్రొఫెసైడ్ ఇన్ దై నేమ్, అండ్ ఇన్ దై నేమ్ హావ్ కాస్ట్ అవుట్ డెవిల్స్, అండ్ ఇన్ దై నేమ్ డన్ మెనీ వండర్ఫుల్ వర్క్స్, and then will I profess unto them, I never knew you, depart from me, ye that work iniquity. Prabhuva prabhuva ani nannu pilichu prati vaadu paraloka rajyamlo praveshinchu na daggara nunchi tholugipo nenu mimmini ennadu ni erugano. Ye that work iniquity, oh atikramam chey varlara. 23 I never knew you, nenu ennadu meeru erugano erugano. What a terrible statement that is. Enta bhayankaramaina matalivi. You know, if we took God at his word, ayana yokka matalu gaane manam teeskunte, if we would take God at his word, ayana matala dwara gaane, if we would take God at his word, ayana devunini ayana matala dwara gaane manam teeskunte, if we would take God at his word, దేవుని ఆయన మాటల ద్వారాగానే మనం తీసుకుంటే, yes, we would not be so lazy. మనం సోమరిపోతులాగా ఉండం. మనం lazy, సోమరి వారిలాగా ఉండం. ఆల్సీ. I would say that again. నేను మరలా చెప్తానన్నమాట, if we would take God at his word, దేవుని వాక్యము ద్వారా దేవుని గాన మనం అర్థం చేసుకుంటే, we will not be lazy, మనం సోమరిపోతుల్లా ఉండం. And we will not be half hearted, సగం మనసు కలిగి కూడా మనం ప్రభువును వెంబడించం. Please, దయచేసి, we would not be lazy, మనం we would not be half hearted, మన సోమరిపోతుల్లా ఉండం, సగం మనసు కలిగి ఉండం. The reality is this. నిజం ఇదే. Let's look at God's scanner today. ఈ రోజున దేవుని యొక్క స్కానర్ పెట్టి స్కానింగ్ చేసుకోండి. Look at God's clinical word. దేవుని యొక్క ఈ యొక్క వాక్యమును బట్టి పరిశీలన చేసుకోండి. కనబడతాయి దాంట్లో ఉన్న లోపాలు. Let's see what we are like. మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. If we would take God at his word, దేవుని వాక్యం ద్వారా గాని చూసుకుంటే, we would not be lazy, మనం సోమరిపోతుల్లా ఉండం, హాఫ్ హార్టెడ్, సగం మనసు కలిగి ఉండం. Yes, we would not live another minute in doubt and unbelief, అనుమానం తోటి అవిశ్వాసం తోటి ఒక్క నిమిషం కూడా జీవించం. We would not live another day in doubt and unbelief, అనుమానంతో ఒక్క రోజైనా ఒక్క గడి అయినా మనం జీవించే దేవుని వాక్యానికి మనం జాగ్రత్త చూస్తే, మరొక దినం అవిశ్వాసంలో జీవించలేం మనం. ఒక్క దినం కూడా అనుమానంతో జీవించలేం దేవుని వాక్యానికి మనం చూస్తే దేవుణ్ణి. మరొక దినం కూడా జీవించలేం, ఒక్క నిమిషం కూడా జీవించలేం అలాగా. సో లెట్స్ లిసన్ టు గాడ్ టుడే. అందుకోసం దేవుని మాటను వినండి. గాడ్ ఇస్ స్పీకింగ్ టు us ఇన్ హిస్ గ్రేట్ లవ్. దేవుడు తన గొప్ప ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన, ఐ వాంట్ టు సే వన్ థింగ్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సీన్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ ది అపోస్టల్ పాల్, పౌలు గారి జీవితంలోంచి మనం చూడొచ్చు దీన్ని. యు నో వెన్ హి సెడ్ దీస్ వర్డ్స్, ఈ మాటలు ఆయన చెప్తున్నప్పుడు, ఆల్వేస్ ఇట్స్ ఏ వార్నింగ్ టు మీ ఇన్ మై లైఫ్, అది ఎప్పుడు కూడా నా జీవితానికి హెచ్చరికగా ఉన్నది. ఫస్ట్ కొరింథియన్స్, మొదటి కొరింథీలు చూద్దాం, అండ్ చాప్టర్ 9, 9వ అధ్యాయం. Yes, verse 27, but I keep under my body
and bring into subjection, lest that by any means, when I preach to others, I myself should be a castaway. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుదని లోపరుచుకున్నాను. దట్ పాల్ హాడ్ ఇన్ హిస్ లైఫ్. పౌలు గారు ఇటువంటి భయాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు. Yes. I would like to say this with all my heart. This is the fear that grips me. ఈ యొక్క భయమే నన్ను కూడా పట్టుకుంటుంది. I do not fear the devil. నేను దయ్యాన్ని బట్టి సాతాను బట్టి భయపడను. I do not fear all the forces of darkness in that sense. చీకటి శక్తుల దేని గురించి కూడా దురాత్మల సమూహం దేని గురించి కూడా నేను భయపడను. But I fear one thing. గాని నేను ఒక విషయంలో భయపడతాను. I should ever end up in a place where I miss what I have been talking about. దేని గురించి నేను ఇంత కాలం నుంచి మాట్లాడుకుంటూ వచ్చానో దాంట్లో నేను లేకుండా పోతానేమో అని భయం వేస్తుంది. దాని గురించి దాన్ని కోల్పోతానేమోనని. ఇన్ అదర్ వర్డ్స్, మరో మాటలు చెప్పాలంటే, ఐ ఫియర్, నేను భయపడుతుంటాను. ద కర్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ స్లంబర్ షుడ్ కమ్ అపాన్ మీ. నిద్రమత్తు యొక్క ఆత్మ అనే శాపము నా మీదగాను వచ్చి పడిపోతుందేమోనని భయపడుతుంటాను. దట్స్ మై ఫియర్. అదే నా భయము. ఐ కెన్ బి బిజీ విత్ మినిస్ట్రీ, సేవలో మునిగిపోయి, ఐ కెన్ బి బిజీ విత్ సర్వింగ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకు సేవ చేస్తూ, ఐ కెన్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ రిపోర్ట్స్ అండ్ బ్యాడ్ రిపోర్ట్స్ ఫ్రమ్ గాడ్స్ పీపుల్. చెడ్డ రిపోర్ట్లు మంచి రిపోర్ట్లు కూడా దేవుని ప్రజల నుంచి పొందుతూ, బ్యాడ్ రిపోర్ట్స్ ఆర్ మోర్ దెన్ గుడ్ రిపోర్ట్స్. చెడ్డ రిపోర్ట్లు ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు, గుడ్ రిపోర్ట్స్ ఆర్ మోర్ దెన్ బ్యాడ్ రిపోర్ట్స్. కొన్నిసార్లు మంచి రిపోర్ట్లు ఎక్కువ ఉంటాయి. ఐ కెన్ బి కాట్ ఇన్ దట్ సో మచ్. ఓ దాంట్లో నేను పట్టుబడిపోతానేమో. బట్ దేర్స్ వన్ థింగ్ దట్ ఇస్ పర్పెచువల్లీ వర్కింగ్ ఇన్ మై హార్ట్ అండ్ ఐ యామ్ కన్సర్న్డ్ అబౌట్ ఇన్ మై ఓన్ లైఫ్. నా హృదయంలో ఒక విషయం జరుగుతుంది, దాని గురించి మాత్రం నేను చింత కలిగి ఉన్నాను. అండ్ దట్ ఇస్, అదేంటంటే, లెస్ట్ ఐ షుడ్ కమ్ ఇంటు ఎ స్పిరిచువల్ స్లంబర్ ఇన్ మై ఓన్ లైఫ్, నా సొంత జీవితంలో ఆత్మీయమైన నిద్రమత్తులో పడిపోతానేమని. And we see when we turn to Romans. రోమాల పత్రిక మనం చూసినప్పుడు మనం చూడొచ్చు. Romans. రోమా పత్రిక. Hallelujah. Hallelujah. Chapter 11. 11వ అధ్యాయం. Yes. Verse 8. According as it is written, 8వ వచనం, God has given them the spirit of slumber. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల ఆత్మను ఇచ్చాడు. Spirit of slumber. We saw this scripture. దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును లేక ఆత్మను ఇచ్చినాడని లేఖనం చూసాం మనం. ఆత్మీయమైన నిద్రమత్తులోకి వెళ్ళడానికి కారణం ఉంది. నేను మరలా దాని గురించి చెప్పడం లేదు, ఎందుకంటే మనం విన్నాం దాని గురించి. దిస్ ఇస్ మై ఫియర్, నా భయం ఇది, లెస్ట్ గాడ్ షుడ్ అలౌ దట్ స్పిరిట్ ఆఫ్ స్లంబర్ టు కమ్ ఆన్ మీ. ఓ దేవుడు ఆ నిద్రమత్తు యొక్క ఆత్మను నా మీదకి రావడానికి అనుమతిస్తాడేమో అని. బికాజ్, ఎందుకంటే, ఐ డు నాట్ కేర్ ఫర్ వాట్ గాడ్ వాంట్స్ టు డు ఇన్ మై లైఫ్. నా జీవితంలో ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు దాని గురించి పట్టించుకోకపోతే, ఇన్ సెన్సిటివ్ టు హిస్ వర్డ్, ఆయన మాటకు గాని నేను పట్టించుకోకుండా ఉంటే, ఐ ఆల్వేస్ హార్డెన్ మై హార్ట్ వైల్ ఇట్ ఇస్ టుడే టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఈ రోజే వినాల్సిన వినకపోతే నేను కఠినమైపోతాను. యెస్టర్డేస్ హావ్ గాన్, గత దినాలు పోయాయి. యెస్టర్డేస్ ఐ మేడ్ మిస్టేక్స్, గతంలో నేను పొరపాటు చేశాను. ఇట్ ఇస్ టుడే, ఈ నేడు అనే రోజు ఉండగానే, గాడ్ ఇస్ గ్రేషియస్ టు స్పీక్ టు us, దేవుడు కనికరం గల మాట్లాడుతున్నప్పుడు, వాట్ ఇస్ మై యాటిట్యూడ్ బ్రదర్ సిస్టర్, దట్ ఇస్ ద క్వశ్చన్. ఓ ది ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క ప్రతిస్పందన ఎలా ఉన్నది, అదే ప్రశ్న ఇక్కడ. Will I still harden? నేను ఇంకా కఠినం చేసుకుంటూ ఉంటానా? Will I still say? నేను ఇంకా చెప్తూ ఉంటానా? ఓ పర్వాలేదు,
దేవుడు నన్ను ఎరుగును. He knows my condition. నా పరిస్థితి ఆయన తెలుసు. He knows my worry. నా చింతలు ఆయన తెలుసు. He knows my situation. నా పరిస్థితులు ఆయన తెలుసు. That is why he is speaking to you. ఆయన తెలుసు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. అందుకోసం మనతో మాట్లాడుతాడు ఆయన. God has given them. దేవుడు వారికి slumber. ఈ నిద్ర మత్తు ఆత్మకు దేవుడు వారిని అప్పగించాడు. And many today. ఈ రోజున అనేక మంది in that place. ఆ స్థానంలో ఉన్నారు. Many believers. అనేక మంది విశ్వాసులు. Alike. సేవకులు కూడా. Gone into deep spiritual sleep. ఆత్మీయమైన లోతైన నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. They are yet called God's people. వారు అయినప్పటికీ దేవుడు వారు దేవుడి పిల్లలు పిలబడతారు. Born again. వారు తిరిగి జన్మించబడ్డం అంటారు. Baptized and spirit filled. ఆత్మీయంగా ఆత్మ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుంటారు. వారి దగ్గర సేవ కూడా ఉన్నది. They are seen in the religious circles. ఓ మతపరమైన సర్కిల్లో వారు ఉన్నారు. They are honored and respected by people. వారు ఎంతో దండలు వేసుకుని సన్మానం చేయబడతారు. They are yet blind and deaf as the word of God says. దేవుని లేఖనం చెప్తుంది వారు గుడ్డి వారు చెవిటి వారు. As we read in Romans chapter 11 and verse 8, according as it is written, God hath given them the spirit of slumber, eyes that they should not see, and ears that they should not hear unto this day. ఓ నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసు లేక ఆత్మ చూడలేని కన్నులను చూడ వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. The word of God is sealed up. దేవుని వాక్యం మూసివేయబడింది. దేవుని వాక్యాన్ని వింటుంటారు వారు. I want to say honestly today. నిజాయితీగా అందరితో చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా. Don't be upset with me. నన్ను బట్టి మీరు కోపపడొద్దు. As I said, this word is not for you, it's for me. ఇది నీ కొరకు నా కొరకునే ఈ వాక్యం ఇది. But I refuse to shrug off this awesome warning God has given in my heart to say to God's people, that includes myself. నాతోని నన్ను కలిపి దేవుని ప్రజలకు ఆయన చెప్పమన్న ఈ మాటలను నేను చెప్పకుండా ఆగలేను. I refuse to shrug off that responsibility. ఆ బాధ్యతను నేను వాపసు చెప్పుకుంటూ ఉండలేను. Awesome warning that God has laid upon my heart. నా హృదయం మీద పెట్టినటువంటి గొప్ప హెచ్చరికను. In this present hour for God's people. ఈ సమయమందు దేవుని ప్రజలకు ఇస్తున్న మాట. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. As I shared. నేను చెప్తున్నాను కదా. Today. ఈ రోజు. We see all around us God's people, born again, baptized, spirit filled. మా దేవుని ప్రజలు రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినవారు. God's people. వారు దేవుని పిల్లలు అనబడుతున్నారు. Believing. విశ్వాసముంచుతున్నారు. Believing. విశ్వాసముంచుతున్నారు. And yet unbelieving. ఇంకా అవిశ్వాసం కూడా ఉంచుతున్నారు. Have you seen them? అలాంటి వారిని చూసారా మీరు? Believing yet unbelieving in life. చెప్పుకోవడానికి విశ్వాసులే కానీ హృదయంలో అవిశ్వాసం ఉన్నది. Can we find them here? మనలో కూడా అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? Believing yet unbelieving. చెప్పుకోవడానికి విశ్వాసులుగా ఉన్నాం కానీ అవిశ్వాసంతో నింపబడి ఉన్నాం. రెబెలియస్ తిరుగుబాటు చేయవారు. డౌటింగ్ అనుమానం చేసేవారు. గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలే. నేను మాట్లాడుతున్న దేవుని ప్రజల గురించి. బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు విశ్వాసుల గురించి. వారు అవిశ్వాసులుగా ఉంటున్నారు. రెబెలియస్ తిరుగుబాటు చేయవారు ఉంటున్నారు. డౌటింగ్ ద లార్డ్ ప్రభునే అనుమానించు వారుగా ఉంటున్నారు. డౌటింగ్ అనుమానిస్తున్నారు. యు నో అండ్ వెన్ గాడ్స్ పీపుల్ కంటిన్యూ టు లివ్ దట్ వే
దేవుని ప్రజలు ఆ రకమైన జీవితాలలో కొనసాగిస్తే గాడ్స్ పీపుల్ విల్ గో ఇంటూ ఎ స్లీప్ దేవుని ప్రజలు నిద్రమత్తులోకి వెళ్ళిపోతారు నిద్రలో పోతారు అండ్ ఇంటూ ఎ స్పిరిచువల్ కోమా వారు ఆత్మీయమైనటువంటి కోమాలోనికి వెళ్ళిపోతారు లేవలేని స్థితి ఐ హావ్ సీన్ దిస్ హ్యాపెనింగ్ విత్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల జీవితాల్లో జరగడం నేను చూశాను ఇది Believers who are living under that deep sleep from the Lord. Oh, విశ్వాసులను బండి వారు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ నిద్రమత్తు ఆత్మలో నింపబడిపోయి ఉండడం చూసాం. Time is coming very close for me to stop. సమయం అయిపోతుందని ముగించాలి తొందరగానే. May God help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. And let me conclude with these thoughts. ఈ తలంపులతో నేను ముగిస్తాను. I've seen many believers. అనేక మంది విశ్వాసులను చూశాను. Who are living under that deep sleep from the Lord. ఈ గాఢ నిద్రలో ప్రభు దగ్గర నుంచి వచ్చినట్లు జీవించడం. కారణం continue to harden themselves. తమను తాము హృదయాన్ని కఠినం చేసుకుని జీవించారు. From the book of Romans chapter 11 verse 8. రోమా 11వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టుగా. The Lord given them to a spirit of slumber. దేవుడు వారికి నిద్రమత్తు గల ఆత్మనిచ్చేశాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. They say like this. వారు ఏమంటారంటే Their favorite expression is వారికి చాలా అభిమానంతో కూడిన మాటలు ఏంటో తెలుసా ఏమంటారు ఎంత పేరు గొప్పగా Brother, I don't see it. బ్రదర్ నాకు కనబడలేదు ఇది. I'm not able to see what you are saying. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం అవడం కావట్లేదు. నేను అర్థం అవడం లేదు. I'm not able to see it. దాన్ని నాకు అర్థం కావడం లేదు. I just don't understand. నాకు అసలు అర్థమే కావు గ్రహించలేకపోతున్నాను దీన్ని దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ ఈ భాషను ఉపయోగిస్తారు దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మెనీ హు ఆర్ ఇన్ స్లంబర్ సో నోట్ దిస్ వెరీ క్లియర్లీ ఓ ఎవరైతే ఈ భాషను ఉపయోగిస్తున్నారో గమనించండి వారు నిద్రమత్తులో ఉన్నారు నేను చూడలేకపోతున్నాను నాకు అర్థం కావడం లేదు ఐ యామ్ నాట్ కన్విక్టెడ్ నేను ఒప్పింప చేయబడలేకపోతున్నాను ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అలాంటిది ఏమి నాకు అనిపించడం లేదే వై షుడ్ ఐ బిలీవ్ యు నేను ఎందుకు మిమ్మల్ని నమ్మాలి మీ మాటని అండ్ దేర్ ఆర్ సమ్ హూ గో టు దిస్ ఎక్స్టెంట్ ఇంకా ఎక్కువ మించికి ఏం మాట్లాడతారు తెలుసా వారు ఏమంటారు తెలుసా గాడ్ స్పీక్ ఓన్లీ త్రూ యు కేవలం దేవుడు మీ ద్వారానే మాట్లాడతాడా దిస్ ఇస్ ద ఓన్లీ చర్చ్ ఇది ఒక సంఘమేనా ఇలాగా దేవుడు మాట్లాడేది కెన్ ఓన్లీ గాడ్ స్పీక్ త్రూ యు కేవలం ప్రభు మీతోటే మీ ద్వారా మాట్లాడతాడా దిస్ ఇస్ ఎ వెరీ ఫ్యామిలియర్ క్వశ్చన్ ఇది అనేక మందికి చాలా పేరుగా వచ్చే ప్రశ్న థ్రోన్ బిఫోర్ మోసెస్ ఆఫ్ ఓల్డ్ ఓ పాత నిబంధనలు ఉన్న మోషే ఎదుట కూడా పెట్టిన ప్రశ్న ఇది కంటిన్యూస్ టు బి ఎ కోరస్ ఇన్ ద సెంచురీ యు నో ఓవర్ ద సెంచురీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల మధ్యలో శతాబ్దాల తరబడి వస్తున్నటువంటి ప్రశ్న ఇది టుడే అండ్ ఎకో టుడే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలలో వాడుతున్నటువంటి మాట ఇది చాలా సులువుగాను ఎక్కువగా వాడుతున్న మాట ఐ కెన్ సే వన్ థింగ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ దీనత్వంతో ఒక విషయం చెప్పగలను దిస్ ఇస్ డేంజరస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది చాలా అపాయకరము ప్రమాదకరమైనది యు నో దీస్ క్వశ్చన్స్ ఈ ప్రశ్నలు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ లైఫ్ వేర్ The light is ebbing out. ఎక్కడైతే వెలుగు ఆరిపోయిందో వారి మధ్యలో నుంచి వారి జీవితంలోంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవని మనం గమనించాలి. Yes. Into sleep spiritually. ఆత్మీయంగా నిద్రపోయి ఉన్నారు. There may be a lot of outward things. బహిరంగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు. All these ones are. ఈ వీరందరూ కూడా reality. నిజంగా within them. వారిలో లోపల ఖాళీగా ఉన్నారు వారికి ఆశ లేదు అగ్ని లేదు లోపల నో కమిట్మెంట్ వారికి సమర్పణ లేదు దే ఆర్ టాసింగ్ ఇటు అటు ఊగిసలాడుతున్నారు ఊగిసలాడుతున్నారు ఇటు అటు గాలికి ఊగినట్టు దే ఆర్ డ్రిఫ్టింగ్ వారు జారిపోతున్నారు విత్ ద స్పిరిట్ ఆఫ్ ద వికెడ్ ఏజ్ ఇన్ విచ్ వి ఆర్ లివింగ్ ఈ లోకపు దుష్ట ఆత్మ ద్వారా వారు వారిలో జారిపోతున్నారు వారు గ్రహించడం లేదు అది చాలా దుఃఖకరమైన విషయం ప్రియులారా
They are drifting with the spirit of this wicked age or this generation. ఈ తరపు దుష్ట ఆత్మలో వారు జారిపోతున్నారు, కిందకు దిగజారిపోతున్నారు. బటక్ రాయ్ తొలగిపోతున్నారు. Yes, that will be the better word, I think. With the spirit of this generation. ఈ తరపు ఆత్మతో, ఈ తరపు దుష్ట ఆత్మతో వారు తొలగిపోతున్నారు దేవుని మార్గం నుండి. You know, even a preacher like the Apostle Paul, అపోస్తలైన పౌలు లాంటి బోధకుడు కూడా can preach to them. వారికి బోధించినట్టయితే, but గాని they will not accept. ఆయన మాటలు కూడా వారు అంగీకరించరు. They can sit through Bible studies. వారు బైబిల్ స్టడీలో కూర్చుంటారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. These dear people of God can sit through Bible studies. ఈ దేవుని ఈ ప్రియమైన బిడ్డలు బైబిల్ స్టడీలో కూర్చుంటారు. Sit through Bible studies. ఈ ప్రియమైన దేవుని బిడ్డలు బైబిల్ స్టడీలో వింటారు. కూర్చుంటారు, వింటారు. They can sit in worship gatherings. ఆరాధనలో కూడా కూర్చుని ఉంటారు. They can be around other brothers and sisters. ఇతర సహోదరి సహోదరుల చుట్టూ కూడా తిరుగుతారు. They are growing in the Lord. ప్రభువులో ఎదుగుతున్న వారు చుట్టూ తిరుగుతారు. గాని they go nowhere. వారు ఎక్కడికి వెళ్ళరు. They kahin nahi ja raha hai. వారు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎక్కడ చేరుకోవడం లేదు వారు. Please understand. దయచేసి అర్థం చేసుకోండి. We are in the midst of God's people. మన దేవుని ప్రజల మధ్యలో ఉన్నాం. We are surrounded by those who are growing on in the Lord perhaps. ప్రభువులో ఎదుగుతున్న వారి చుట్టూ మధ్యలోనే మనం ఉన్నాం, పర్వాలేదు. We are in the Bible studies. మన బైబిల్ స్టడీలో కూర్చున్నాం. We are in the worship meetings. ఆరాధనలో కూర్చుంటున్నాం. We sing songs along with all of them. అందరితో పాటు దేవుని పాటలు పాడుతూ ఆరాధిస్తున్నాం. మన జీవితంలో అన్ని చేస్తున్నాం, ఏం చేస్తున్నారు. గాని ఎక్కడికి చేరుకోవడం లేదు మనం. They shrug it all off from their lives. వారి జీవితంలో అన్నిటిని కూడా దులిపేసుకుంటున్నారు. Shrug it off. What do you say? దులిపేస్తున్నారు వారి జీవితంలో మొత్తం అన్ని కూడా. Shrugging. దులిపేస్తున్నారు. Shake it off. Yeah. దులిపేస్తున్నారు. జాడ్న యా Yeah, correct. Yes. At least by these mistakes, we are able to get the understanding of what it means. Otherwise, preacher goes one way, the people go the other way. At the end, they will say, beautiful message, brother. How wonderful a word that was. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు మనకు ఆలోచించేలా చేస్తుంటుంది. లేదా చివరిలో అంటాం మంచి మెసేజ్ చెప్పారు బ్రదర్ అంటాం, కానీ ఏం మనకేం లాభం ఉండదు. They simply shrug off everything. వారికున్న సమస్తనంతా కూడా దులిపేసుకుని వదిలేస్తున్నారు. They do not believe that it is necessary to change anything. వారి జీవితంలో మార్పు చెందాలని నమ్మరు. వారి జీవితంలో మార్పు చెందాలని అనుకుంటలేదు వారు. జాగ్రత్తగా వినండి. పరిశీలించే వాక్యం. They don't believe it is necessary to change anything in my life. నా జీవితంలో ఏది మార్పు చెందాల్సిన అవసరం లేదని అంటారు వారు. దే ఆర్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ హియరింగ్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ప్రభు ఏం చెప్తున్నాడో వారు నిజంగా వినబడడం లేదు. వారికి వారు వినడం లేదు. వారు వినడం లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు బి ఇన్ ఎ ప్లేస్ టు హియర్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ప్రభు ఏం చెప్తున్నాడో వారు వినేటువంటి స్థితిలో లేరు వారు. Yes. You know why? ఎందుకో తెలుసా? ఎందుకు వినబడడం లేదు తెలుసా? Rejected the Lord's word. దేవుని వాక్యాన్ని వారు తిరస్కరించారు వారి జీవితంలో. For so long. ఎంతో కాలం నుండి. For a long time. చాలా కాలం నుండి. They have lived in their own world
వారి సొంత లోకంలో వారు జీవిస్తూ బ్రతికారు. ఏం చేయాలనుకున్నా చేస్తూ చేయించారు. ద వరల్డ్ ఆఫ్ దేర్ ఓన్ కన్క్లూషన్స్, వారు తమ సొంత లోకంలో తాను అనుకున్నది కరెక్ట్గా జీవించారు. వారు ఊహాత్మలు, వారి సొంత ఊహాత్మలో వారు జీవించారు. దే హ్యావ్ రీల్డ్ అండర్ కైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సమ్ సార్ట్, ఒక రకమైనటువంటి భయంతో వారు జీవించుతూ వచ్చారు. ఫియర్ ఆఫ్ గివింగ్ అప్, వదిలిపెట్టేటువంటి భయం, లూసింగ్ దేర్ ఫ్రీడమ్, వాట్ ఎవర్ దట్ ఇస్ ఫియర్. ఓ వారు అయ్యో మేము ఇలా జీవిస్తే మా స్వతంత్రత పోతామని భయంలో జీవించారు. అవిశ్వాసము అనేటువంటి భయంలో జీవించారు. దే హావ్ కంప్లైన్డ్, వారు ఫిర్యాదులు చేశారు, సణుక్కున్నారు. సో లాంగ్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్, వారు ఆత్మ జీవితంలో ఎంతో కాలం చేస్తూ వచ్చారు. ప్రతిసారి సణుక్కున్నారు ప్రభు గురించి, వారి చుట్టూ ఉన్న దాని గురించి, సమస్తం గురించి. ఎంతో కాలం జీవించారు అలాగే, తమకు తామే జీవించారు. దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, దానిని వారు తిరస్కరిస్తున్నారు అంగీకరించడానికి. ఐ వాంట్ టు టెల్ us వన్ థింగ్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. దే ఆర్ వారు నంబర్డ్ అమంగ్ దోస్ హూ ఆర్ ఇన్ స్పిరిచువల్ స్లంబర్, వారందరూ కూడా నిద్ర మత్తులో ఉన్న వారి సంఖ్యలో చేర్చబడ్డారు. Yes, they are in slumber, వారు నిద్ర మత్తులో ఉన్నారు. They will go around, వారు చుట్టూ తిరుగుతారు. Into a deep sleep, వారు ఇంకా నిద్ర మత్తులో పోతారు. They will never know it, వారికి ఎప్పటికీ తెలియదు అది. They are deaf, వారు చెవిటి వారు, వారు గుడ్డి వారు, వారు మోగవారు. దేవుని విషయాల్లో, దేవుని విషయాల్లో. Yes, I want to tell us in closing, ముగింపులో చెప్పాలనుకుంటున్నాను, ముగింపులో చెప్పాలనుకుంటున్నాను. Spirit of slumber, ఈ యొక్క నిద్ర మత్తు యొక్క ఆత్మ, leads us to hopeless conditions in our lives, నిరీక్షణ లేని దశలోనికి, నిరాశలోనికి మనల్ని నడిపిస్తుంది ఇది. మై గాడ్, save us from that, దాని నుంచి ప్రభు మనల్ని కాపాడును గాక. In the burden of the spirit today, ఈ రోజు పరిశుద్ధాత్మ భారం, condemn any one of us, ఎవరిని కూడా విమర్శించాలని కాదు, convict us, మనల్ని ఒప్పింపు చేయాలని, as to where we are, మనం ఎక్కడ ఉన్నామని చూపించడానికి. We want to remain, నువ్వు అక్కడే ఉండాలనుకుంటే, our own justifications, మన సొంత తీర్పుల్లో, and shrug off everything we heard today, ఈ రోజు విన్నదంతా కూడా వదిలిపేసుకుంటే, our wisdom, అది మన సొంత జ్ఞానం, my own wisdom, నా సొంత జ్ఞానం, to please myself, నన్ను నేను సంతోషపరచుకోవడానికి. జ్ఞాపకం చేసుకో, the day of the Lord, ప్రభు యొక్క దినమున మనం ఏం పొందాం, we have lost everything, సమస్తాన్ని మనం కోల్పోతాం, that we thought we will gain in our lives, మన జీవితంలో ఏదో సంపాదించుకున్నాం అనుకుంటున్నాం. So God is sending this word, దేవుడే ఈ మాటలు పంపిస్తున్నాడు మనలను లేపడానికి. Bands that are, you know, binding us and keeping us in this test, we may be delivered from, మన ఏ సంకెళ్లతో మనం బంధించబడి ఉన్నాము, ఏ ధూళితో మునిగిపోయి ఉన్నామో వాటి నుంచి విడిపించడానికి పంపిస్తున్నాడు వాక్యం. ప్రభు మన సహించిన గాక, నా సమయాన్ని గతించిపోయింది. In his mercies, we will see those things what slumber will bring into our lives next week, వచ్చే వారం దేవుని చిత్తమైతే చూద్దాం ఏ విషయాలు మనల్ని మత్తులో తీసుకెళ్లిపోతాయి. Let's be honest with God and with దేవుని ourselves, మనము దేవునికి, మనకు మనము యథార్థంగా ఉందాం, మనకు మనము దేవునికి యథార్థంగా ఉంది మాట ప్రార్థన చేద్దాం. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దామా. ప్రభు సహాయం గాక. Thank you, Jesus. Thank you, Jesus. Korabakaya shakatala ramakasikata. Thank you, Jesus. Hallelujah, Lord Jesus.
Let's be honest, brothers and sisters. He is the lamp ebbing out, is the light going out of our lives? Are you in a place of where you are spiritually dry? No freshness. Despite everything that you are doing. I do not want to repeat everything we heard. Thank you, Jesus. Let's be honest. I'm concerned about my own life. I've been warned of God. We have been warned of God. I do not want to shrug off that responsibility. This is my prayer. When I see many men who have lost the anointing, while they've increased in terms of their ministry and branches and many, many, many in many ways, but they have lost. May God help us. And I would say that many of us would need a fresh anointing of the Lord. As a fresh flow of the Spirit of God into our lives. Hallelujah. May God help us. The Holy Spirit will show us what is that besetting thing in our lives. Thank you, Jesus. May God help us. Don't miss these days in your life, my brother, my sister. Thank you, Jesus. Hallelujah, Lord. So may God help all of us. It's my prayer for all of us. Request Brother Sam Russell to come forward. Close this gathering with a word of prayer. Father, we thank Thee for Thy word which has come to us. We thank You for Your convicting word which You ministered to us in the power of Thy Holy Spirit. To God, we receive Thy word into our hearts and lives. We do not want to resist Thy word. We do not want to stand on a presumptuous ground. O God, we want to be open to Thy Holy Spirit. Yes, we need a fresh touch of Thy Spirit, a fresh moving of Thy Holy Spirit upon us. O God, we just cry out to You for grace and mercy to be upon us. In these days, O God, we pray that, Lord, You would lift us up out of that miry clay and set our feet upon the rock, Lord, which is You. O God, save us. Save us, Lord, from our situations.
Save us from the things that surround us. Oh God, we pray that, Lord, your Holy Spirit will convict us. Convict me, Lord, convict me. Oh God, I do not want to be like the foolish virgins who did not take extra oil in their lamps. Oh God, your day is coming. The day of the Lord is drawing near. Help me to prepare myself, Lord, to be ready, O God, for that day. I thank you, Father. I thank thee, Lord Jesus. I thank you, Father. Father, you are present with us, even this morning, Lord. I thank thee, Father. I thank thee. Bring us to that place. Bring us, O God, to that place. O God. O God, where we would cry out to you for more of you, Lord. More of you in our lives. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Your love has not condemned us, but convicted us, Lord. We thank thee and bless you. We bless you and worship you. In Jesus' most precious name. Amen. Amen.